ప్రశ్నలు అడిగేవారు అది ఇంకెక్కడా తేలని ప్రశ్న ఇంకెవరు చెప్పడం లేదు అనుకున్నది మాత్రమే అడగాలని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ప్రైజ్ ది లార్డ్ క్షీరసాగర్ మదనం కార్యక్రమానికి స్వాగతం నేరుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి వెళ్దాం రండి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవడానికి నంబర్ కాల్ చేయండి లేదా మీ యొక్క సందేహాన్ని ఎస్ఎంఎస్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని పంపించండి ఇంకా ఏ మాత్రమో మనం ఆలస్యం చేయకుండా సమాధానాలు వినడానికి ముందుకు వెళ్దాం ఇంతకు ముందే మీరు పంపించినటువంటి అనేక సందేహాలు ఉన్నాయి వాటిని మరి ఈ తరంలో దేవుని నోరు సకల సందేహాలను నివృత్తి చేయడానికి దేవుని చేత పంపబడినటువంటి దైవజనులు అంతే కాదు మరి అసలు సిసలైనటువంటి పొలిటికల్ లీడర్ ఆచార్య అద్దంకి రంజిత్ తోఫిర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను లైవ్ ప్రోగ్రామ్ కి సర్ప్రైజ్ అలర్ట్ సార్ నమస్కారం సార్ ముందుగా మరి హైదరాబాద్ లో జిహెచ్ఎంసి ఎన్నికల యొక్క కోలాహలం నడుస్తా ఉంది ఇండియా ప్రజాబంధు పార్టీ కూడా మరి నామినేషన్స్ వేయడం జరిగింది ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు అసలు ఇండియా ప్రజాబంధు పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి దీని యొక్క గోల్ ఏంటి ఇప్పటికే ఎన్నో పార్టీలు ఉన్నాయి ఆల్రెడీ ప్రభుత్వాలు రన్ చేస్తూనే ఉన్నాయి కదా ఎందుకొరకు ఇప్పుడు రాజకీయాల్లోనికి రావడం రావాల్సిన అవసరం ఏంటి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇంకా ఎన్నికల్లో బరిలో దిగారు మీ యొక్క మానిఫెస్టో ఏంటి అసలు ఏం సాధించుదాం అనుకుంటున్నారు ఈ యొక్క ప్రచారాన్ని ఎలా చేస్తున్నారు అసలు అంటే రాజకీయ పార్టీ అన్న ప్రచారం అన్న ఎన్నో డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం కదా అంటే మరి ఏ లక్ష్యంతో ఏ ధైర్యంతో మీరు ముందడుగు వేశారు దీని గురించి మీరు స్పందించాలని కోరుకుంటున్నాం మీరు అర్జునుని అక్షయ తోణీరం నుండి గాంధీయం నుండి పరంపర శర పరంపరగా బాణాలు వచ్చినట్టు అనేక ప్రశ్నలు కలిపి అడిగారు మరి ఈ విషయాన్ని మిమ్మల్ని అభినందిస్తున్నాను అర్జునుడి యొక్క బాణాలలాగా వదిలారు మరి ఈ ఇంటర్వ్యూ మొత్తానికి మీ ప్రశ్నలే సరిపోతాయి అనుకుంటా మొత్తం ఈ కార్యక్రమానికి అసలు పార్టీ ఎందుకు స్థాపించారు అని కూడా ప్రశ్న మీరు అడిగారు ఈ 2 సంవత్సరాల క్రితం నేను ఈ పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా అనేక మంది అడుగుతా ఉన్నారు క్రైస్తవ నాయకులు చాలాసార్లు చెప్పాను కూడా దానికి ఇంకా చాలా టైం తీసుకుంటుంది నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని అంటే ప్రతి వాడి సమస్య అది నీ సమస్య అనుకోమని అర్థం ఎవరికి ఏదైనా సమస్య వస్తే అది నా సమస్య అనుకోవాలి ఒక సమస్య ఒక మనిషికి కాదు కోటి మందికి ఉంది 100 కోట్ల మందికి ఉంది అప్పుడు అది నా సమస్య అనుకోకుండా ఎలా ఉంటాము కనుక నిజంగా దేవునితో సమాధానం కలిగిన వాడు దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని పోలిగ్గా సృష్టింపబడ్డ మనుషులందరినీ ప్రేమించేవాడు అందరి సమస్య నా సమస్య అనుకునేవాడు రాజకీయం చేయకుండా ఉండలేడు ఉండకూడదు రాజకీయం చేయకుంటే మరి అందరి సమస్యను ఎలా పరిష్కారం చేయగలడు అటెంప్ట్ చేయగలడు కాబట్టి క్రైస్తవుడైండి రాజకీయం ఎందుకు అంటే క్రైస్తవుడి కాబట్టే రాజకీయం క్రైస్తవుని కాబట్టి అందరిని ప్రేమిస్తున్నా నన్ను దేవుడు ప్రేమించాడు నేను అందరిని ప్రేమిస్తున్నా క్రైస్తవుని కాబట్టి అందరి సమస్యలను చూసి నేను ఏడుస్తున్నా నేను బాధపడుతున్నా నా కడుపు మండుతుంది పరిష్కారం కొరకు ఏదైనా చేయాలి దానికి బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగంలో అన్ని అవకాశాలు ఇచ్చారు అయితే రాజ్యాధికారం మీద ఈ అట్టడుగు వర్గాలు దృష్టి పెట్టాలి రాజ్యాధికారం అనేది కీలకం రాజ్యాధికారమైనా పొందాలి ఆ ప్రాసెస్లోనైనా పరుగు పందంలోనైనా మనం ఉండాలి లేకపోతే మన సమస్యలు పరిష్కారం కావు ఆ వైడ్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ ఉన్నది కనుక ప్రజాబంధు పార్టీ ఇప్పుడు నేషనల్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో కూడా మేము పోటీ చేస్తున్నాం సో 29 రాష్ట్రాలలో కూడా మన పార్టీ ఉన్నది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అసలు మొత్తం 150 మందిని కార్పొరేటర్లు నిలబెట్టాలని ముందు అనుకున్నాం అయితే అది ప్రాక్టికబుల్ అవ్వలేదు ఫైనల్గా మరి ఒక 10 మంది అనుకున్నాము తర్వాత ఇద్దరు నామినేషన్లు రిజెక్ట్ అయినాయి ఇంకా ఇద్దరినేమో పార్టీ పరంగా మీరు చేయకూడదు మీరు ఇండిపెండెంట్గా చేయమని ఒత్తిడి చేశారు అట్లా తర్వాత ఇండియా ప్రజాబంధు పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు కూడా
నిలబడ్డారు. ఇప్పుడు మొత్తం ఒక ఏడుగురు ఐపీబీపీ పక్షంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. అయితే మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఒక ముక్కలో చెప్పాలంటే న్యాయాన్ని ప్రతి పౌరునికి అందుబాటులోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము. ప్రతి విధమైన అన్యాయాన్ని అక్రమాన్ని అవినీతిని అరికట్టాలి అనుకుంటున్నాము. న్యాయమే జరగాలి, సమానత్వం ఉండాలి, ఇది మాకున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్. దాన్ని ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కార్పొరేటర్ స్థాయిలో కానీ గ్రామ సర్పంచ్ స్థాయిలో కానీ ఎమ్మెల్యే స్థాయిలో కానీ ఎంపీ స్థాయిలో కానీ పిఎం స్థాయిలో కానీ మాకు ప్రజలు ఏ అధికార పరిధి ఇస్తారో అక్కడ సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కరే వచ్చి ఉంటే ఏ రీతిగా ఆయన ప్రజలకు సేవ చేస్తాడో ఆ విధంగా మేము చేయాలి. మా క్యాండిడేట్లందరూ అంబేద్కర్ ఎట్లే, అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ ఆశయాల కొరకు తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళకే మేము టికెట్లు ఇచ్చాం. అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇప్పుడు కార్పొరేటర్ కానీ. ఓ వి వాంట్ టు క్రియేట్ అన్ ఇండియా వేర్ అంబేద్కరిజం ఈజ్ రూలింగ్. వ్యక్తులు కాదు, అంబేద్కరిజం అనేది గద్దె మీద కూర్చోాలి, అంబేద్కరే ఏరినట్టు ఉండాలి. అది మా స్వప్నం, మా యొక్క విజన్. మరి అందుకొరకు మాకున్నటువంటి ఈ కొద్ది సంఖ్య, ఇప్పుడు మేము నిలబెట్టిన ఏడుగురు గెలిచారనుకోండి, మరి దానితోనే మీరు అంబేద్కరిస్ట్ ఇండియా స్థాపించగలుగుతారా అని అంటే స్థాపించలేము. కానీ అంత బృహత్ ప్రణాళికలు, ఇది ఒక చిరు ప్రయత్నం. ద లాంగెస్ట్ జర్నీ స్టార్ట్స్ విత్ అ సింగిల్ స్టెప్. అత్యంత సుదీర్ఘమైనటువంటి యాత్ర కూడా ఒక అడుగుతో మొదలైతే అవుతుంది కదా, ఆ అడుగే ఇది. సో మాకు ఒక స్పష్టమైన దర్శనం ఉంది, క్లారిటీ ఉంది, సాధించగలమనే ఒక ఆత్మవిశ్వాసం ఉన్నది. ప్రస్తుతం ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మేమనుకుంటాం మేము నిలబెట్టిన వాళ్ళందరూ గెలుపు గుర్రాలు, తప్పకుండా మేము గెలుస్తాము. వాళ్ళ ట్రాక్ రికార్డు, అంబేద్కరిజం పట్ల వాళ్ళ నిబద్ధత, పార్టీ పట్ల నిబద్ధత, ఆయా డివిజన్స్లో వాళ్ళకున్నటువంటి మంచి పేరు, వాళ్ళ సేవ చరిత్ర అన్నీ చూసి మేము టికెట్లు ఇచ్చాం, అందరూ గెలుస్తారు అనేది మా నమ్మకం. ఇప్పుడు మేము గెలిచిన కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితే మేము కొట్టేయలేము, ఎందుకంటే పెద్ద పార్టీలు పోటీలో ఉన్నాయి. టీఆర్ఎస్ రూలింగ్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడే నిన్న కాక మొన్న పుట్టి బొడ్డూడని పసికందులాగా, నిన్న మొన్న పుట్టి పాలు తాగుతున్న పసిపాప లాంటిది ఇండియా ప్రజాబంధు పార్టీ. రాజకీయాల్లో మాకున్న అనుభవం తక్కువ, అనుభవం తక్కువైనా మాకుండే కమిట్మెంట్ అనేది వీళ్ళందరినీ మించింది అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం సినారియో ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ కొంపదీసి టీఆర్ఎస్ చేతిలోకి హైదరాబాద్ కార్పొరేషన్ వెళ్ళిపోయింది అనుకోండి, ప్రజల మీద ఒక పెద్ద బాంబు పడబోతుంది. ఇది ఘోరమైనటువంటి ఉపద్రవం. దీనికి నాన్ టీఆర్ఎస్ పార్టీలు అన్ని కలిసికట్టుగా పోరాటం చేసి టీఆర్ఎస్ను హైదరాబాద్ కార్పొరేషన్ను కైవసం చేసుకోకుండా ఆపాల్సిన అవసరం ఉన్నది. అదేంటంటే, ఇంతకుముందు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఉండేది ఎల్ఆర్ఎస్, ఇప్పుడు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ రెడీగా పెట్టుకొని ఉన్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు. వాళ్ళు చేసినటువంటి ఒక భయంకరమైన కుట్ర ఏంటంటే, 100 గజాలుగా అంతకంటే మించిగా ఉన్న ల్యాండ్స్లో, ప్లాట్లలో కట్టబడిన ఇండ్లు కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా అని అధికారులు చూస్తారు. ఆ నిబంధన ప్రకారం లేకపోతే వెంటనే 1-5 లక్షల రూపాయలు మీరు కట్టాలి, కట్టి రెగ్యులరైజ్ చేయాలి, లేకుంటే కూల్చివేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో ఏంటంటే, అత్యంత అట్టడుగు వర్గం సామాన్యుల ఇల్లు మొదలుకొని ముఖ్యమంత్రి గారి ఇల్లు దాకా ఏ ఇల్లు కూడా నిబంధనల ప్రకారం ఉండదు, ఉండనే ఉండదు.
ఈ రోడ్ నుంచి ఇన్ని గజాల దూరం ఉండాలంటాడు అది ఉండదు. ఆ గోడలు ఇట్లా ఉండాలా, లోపల కాంపౌండ్ వాల్ ఇంత ఉండాలి, ఏదో ఒకటి పనికి వచ్చే పనికిరాని నిబంధనలు అని పెట్టారు. ఎందుకు కుదరకుండా చేయడానికి, వీడి మధ్యలో కరప్షన్ చేయడానికి. కనుక ముఖ్యమంత్రి గారి ఇల్లు మొదలుకొని ఒక కూలివాణి ఇల్లు వరకు ఏది కూడా నిబంధన ప్రకారం ఉండదు. ఉండనప్పుడు మీరు 5 లక్షలు కట్టాల. దీని వలన ఓన్లీ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో నుండి మాత్రమే ప్రభుత్వానికి 100 కోట్ల నుండి 150 కోట్ల వరకు డబ్బులు కట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ హైదరాబాద్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఈ మధ్యతరగతి సామాన్యుల నుండి 150 కోట్ల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం పెట్టుకొని రెడీగా కూర్చున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ కనుక ఈ కార్పొరేషన్ను కైవసం చేసుకుంటే డెఫినెట్గా జరిగేది ఏంటంటే, ఒక నెల రోజుల లోపల హైదరాబాద్ వాళ్ళం అందరం కలిసి, సికింద్రాబాద్ వాళ్ళం కలిసి 150 కోట్లు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి సమర్పించుకోవాల్సి వస్తుంది. అందులో ఎంత మిస్యూజ్ అవుతుందో, ఎంత ప్రాపర్ యూజ్ అవుతుందో అది ఆ భగవంతుని కనుక, అది కేసీఆర్ గారికి కనుక, ఇంకెవరికి తెలియదు, కేటీఆర్ గారికి కూడా తెలుసు. కాబట్టి నగర ప్రజలను ఈ దోపిడీ నుండి, ఈ భయంకరమైన ప్రమాదం నుంచి రక్షించడానికి మా కార్పొరేటర్లు పోరాడతారు. నేను పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నది. ఇప్పుడు అనుకోకుండా స్టూడియోకి ఇప్పుడు 114వ డివిజన్ కార్పొరేటర్గా ఐపీబీపీ అభ్యర్థి వచ్చారు. వారు ఆనంద్ గారు ముందుకు రావాల్సిందిగా మనవి. అదృష్టవశాత్తు అనుకోకుండా వచ్చారు, ఇది అనుకోకుండా వచ్చిన అవకాశం. మరి ప్రేక్షకులు వీక్షకులందరికీ పరిచయం చేస్తున్నాం. వీరు ఆనంద్ గారు 114వ డివిజన్ ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి. కనుక వారు 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రజాసేవా చరిత్ర కలిగినటువంటి ఒక ఉత్తమ అభ్యర్థి. వారు నిస్వార్థంగా ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలేదు. అట్టడుగు వర్గాలు, బాధితులు, మరి దోచుకోబడుతున్న వాళ్ళు, అణిచివేయబడుతున్న వాళ్ళందరూ నా బంధువులు అనుకొని 25 సంవత్సరాలు ఈ ఏరియాలో మరి పార్టీలు, కులాలు, మతాలు ఇవి పట్టించుకోకుండా ప్రజల్లో మమేకం అయిపోయి సేవ చేసిన ఒక మంచి సామాజిక సేవా కార్యకర్త. వారు ఇండియా ప్రజాబంధు పార్టీ విధానాలు వారు పరిశీలించి ఇది కరెక్ట్ పార్టీ నాకు వేదిక అనుకుని వారు వచ్చారు. ఈనాడు పార్టీ అభ్యర్థిగా ఆనంద్ గారిని నిలబెట్టడం పార్టీకి గర్వ కారణం. మరి ఎందుకంటే ఒక మంచి అంబేద్కర్ రైటు, మంచి సేవా దృక్పథం కలిగినటువంటి సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్, కాబట్టి వారు తప్పకుండా గెలుస్తారని మేము నమ్ముతున్నాం. మరి అందరూ కూడా దయచేసి ఈ డివిజన్లో ఉన్నటువంటి అంబేద్కరిస్టులు, సామాజిక న్యాయవాదులందరూ కూడా, అన్ని కులాల అన్ని మతాల ఓటర్లు మా ఆనంద్ గారికి తప్పకుండా మీరు ఓటు వేసి గెలిపించాలి. అలాగే మిగతా అన్ని డివిజన్స్లో కూడా టీఆర్ఎస్ను మాత్రం అందరూ కట్టగట్టుకుని ఓడించాలండి, లేకపోతే మాత్రం 100 కోట్లు సమర్పించుకోవాలి. ఇది మా సందేశం. థ్యాంక్ యూ ఆనంద్ గారు, విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ మధ్య మరి బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు పాత బస్తీ మీద మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పేసి ఒక మాట అన్నాడు, అది బాగా వైరల్ అయింది. అది కొంచెం ప్రజల్లో ఒక భయాందోళన కూడా కలిగిస్తా ఉంది. ఇలా మాట్లాడడం సమంజసమేనా అంటారా, దీని యొక్క ఉద్దేశం ఏంటంటారా అలా మాట్లాడడానికి వెనకాల దానికి ఉద్దేశం? బండి సంజయ్ గారు నాకు వ్యక్తిగతంగా తెలుసండి. ఆయన ఎంత మంచివాడంటే, మేము ఆ ఏరియాలో సువార్త కూటాలు పెడితే 1-2 బస్తాలు బియ్యం కూడా ఇచ్చేసేయండి, అక్కడ వచ్చిన భక్తులకు, క్రైస్తవ భక్తులకు భోజనం ఏర్పాట్లు చేస్తారు కదా, కనుక మన పక్షంగా 2 బస్తాల బియ్యం వేసేసేయండి, నాకు అందరు ఆశీస్సులు కావాలని కోరుకున్నటువంటి ఒక ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాడు బండి సంజయ్ గారు. బీజేపీలో ఉత్తములు చాలామంది ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాజ్పేయి గారి నుంచి మొదలుకుంటే ఎటువంటి సెక్యులరిస్ట్ ఆయన, ఎటువంటి మహామేధావి వక్త. అసలు నేను రాజకీయ ఉపన్యాసాలు ఎలా ఇవ్వాలనే సంగతి వాజ్పేయి గారి యొక్క ఏకలవ్య శిష్యుణ్ణి నేను, ఇంకెవరికి కాదు. ఇంద్రమ్మ గారు,
తర్వాత ఇంకా మిగతా వీళ్ళు ఎవరికి కూడా కాదు. ఇంకా మన్మోహన్ సింగ్ గారు వీళ్ళైతే పెద్ద పబ్లిక్ స్పీకర్లు ఏం కాదు. నాకైతే రాజకీయ ఉపన్యాసం ఎలాగ ఇవ్వాలంటే వాజ్పేయి గారే ఆదర్శం. చాలా గ్రేట్ ఆరేటర్ ఆయన. మరి అలాంటి వాళ్ళు చాలా మంది ఉత్తములు మంచి వాళ్ళు సెక్యులరిస్టులు బీజేపీలో ఉన్నారు. ఒక ఐరానికల్ సిచ్యువేషన్ ఏంటంటే ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ విత్ మెనీ రిచ్ పీపుల్. ఇండియా అనేక మంది ధనవంతులను కలిగిన పేద దేశం అనే ఒక ఐరానికల్ సిచ్యువేషన్ స్వయం వైరుధ్య పరిస్థితి ఉన్నట్టు బీజేపీ కూడా భారతీయ జనతా పార్టీ అనేక మంది ఉత్తములను కలిగి ఉన్నటువంటి ఒక మతోన్మాద పార్టీ, అనేక మంది సెక్యులరిస్టులను కలిగి ఉన్న ఒక మతోన్మాద పార్టీ అల్టిమేట్ గా వాళ్ళ పాలసీని సంఘ్ పరివారు డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు లేకపోతే మన నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా బీజేపీ పాలసీలు వాళ్ళు డిసైడ్ చేయరు. సంఘ్ పరివార్ అనేది ఒకటి ఉన్నది, విచ్ ఈజ్ యాంటీ దళిత్, యాంటీ క్రిస్టియన్, యాంటీ ముస్లిమ్స్, యాంటీ మైనారిటీ కరలు కట్టినటువంటి ఒక మనువాద శక్తి. అదొక చీకటి పెనుభూతం. అది ఆ పెనుభూతం అనేది రిమోట్ కంట్రోల్ తల చేతిలో పెట్టుకొని బీజేపీని ఆడిస్తుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు మంచోళ్ళు ఏం చేయలేరు. మంచోడు అన్నోడు అందులో వెళ్లకుండా ఉండాలి. వెళ్ళిన తర్వాత ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఇది మంచిది కాదు రాజ్యాంగబద్ధం కాదు నోరు ముసుకోమంటారు. నడవదు. కనుక బీజేపీ ఇస్ ఏ డేంజరస్ పార్టీ, నేను చెప్తున్నా కదా, చాలా ప్రమాదకరమైన పార్టీ. ఎందుకు ఎక్కువ ప్రమాదం అంటే అందులో మంచి మంచి వాళ్ళు చాలా మంది మనకు కనబడతారు. అల్టిమేట్ గా వాళ్ళు చేసేది మాత్రం నికృష్టమైన పనులే, రాజ్యాంగ విరుద్ధంగా ఈ మతం మార్పిడి వ్యతిరేక బిల్ అని ఇట్లాంటి యాంటీ కాన్స్టిట్యూషనల్ థాట్స్ కానీ పాలసీస్ కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రేపులు జరిగినా సరే మీరు పట్టించుకోవద్దు, అది మామూలే కదా, అది మన సంస్కృతిలో భాగం అని ఆడవాళ్ళు అందులో ఉండి ఆడవాళ్ళు ప్రకటిస్తారు. ఎందుకంటే సన్నపడి వారి యొక్క రిమోట్ కంట్రోలింగ్ అది. బండి సంజయ్ గారు ఉండి సర్జికల్ అటాక్ చేస్తారు, నాకు నవ్వు వస్తుంది. ఏంటంటే ఆయన ససేమిరా ఇష్టపూర్వకంగా అన్నమాట అది కాదు. మొన్న దుబాక్లో మన పార్టీ అభ్యర్థి సునీల్ గారు నామినేషన్ వేసేటప్పుడు బండి సంజయ్ గారు అక్కడ బీజేపీ అభ్యర్థిని తీసుకొని వచ్చారు. నేను వెళ్ళి కలిశాను, మంచిగా నాతో నిలబడి ఫోటో తీసుకున్నారు, బాగున్నారా ఫాస్ట్ గారిని అడిగారు. ఇస్ ఏ జెంటిల్మెన్ అండి బండి సంజయ్ గారు, జెంటిల్మెన్. అయితే ఆయనతోనూ ఇటువంటి మాటలు మాట్లాడిపిస్తారు సంఘ పరివారు. సంఘ పరివారు ఎటువంటిది అంటే ఇప్పుడు తులసీదాస్, కబీర్ దాస్ ఇలాంటి పరమ భక్తులు వస్తే కూడా వాళ్ళతో బూతులు మాట్లాడిపిచ్చేస్తారు. దట్ ఈస్ సంఘ పరివారి యొక్క ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అయితే సర్జికల్ అటాక్ విని ప్రజలు భయపడుతున్నారంటే నేను చెప్తున్నా అసలు అదంతా కాకమ్మ కబుర్లు, ఇమాజినరీ సిచ్యువేషన్. ఒక్క ముస్లిం కూడా భయపడడు, నేను చెప్తున్నా, అందరు వినండి. సర్జికల్ అటాక్ చేస్తాం పాత బస్తీ మీద అని ఆయన చెప్తే అది మంచి జోకుగా ఒక చార్లీ చాప్లిన్, రేలంగి పద్మనాభం గారు, రమణారెడ్డి గారు, ఇటీవల మన బ్రహ్మానందం గారు వీళ్ళందరూ కలిసి చేసిన కామెడీ కంటే పెద్ద కామెడీ. పాత బస్తీ మీద వీరు సర్జికల్ అటాక్ చేస్తే అసలు అసలు ఊహల్లో కూడా జరగదు, జరగదనే పాయింట్ ఒకటి. అది విని ఓల్డ్ సిటీ ముస్లింలు భయపడుతున్నారు అనేది పెద్ద జోక్. అది అస్సలు భయం అనేది లేదు. పాత బస్తీ సోదరులు ఒక ఆయన నాతో ఏమన్నారు తెలుసా, అరే అగా ఓ ఉంగులి దిఖాయగాతో ఉంగులి కటజాయగా అన్నాడు. అది స్పిరిట్ వాళ్ళది. హమారే తరఫ గారు ఉంగులి దిఖాయగాతో ఉంగులి కటజాయగా వానికంత సీనా అని అనేశాడు. కాబట్టి ఆ సంగతి సంజయ్ గారికి కూడా తెలుసు. ఇప్పుడు ప్రైవేట్గా ఆయన కలిస్తే ఏదో అన్నా వాళ్ళు చెప్పమన్నారు చెప్పాను అని అంటాడు అనమాట. దట్ ఈజ్ బీజేపీ. అంచేత ఇండియా ఎట్లాగైతే పూర్ కంట్రీ విత్ మెనీ రిచ్ పీపుల్, అట్లాగే బీజేపీ కూడా ఏంటంటే
వర్స్ట్ వర్స్ట్ కమ్యూనల్ పార్టీ, యాంటీ కాన్స్టిట్యూషనల్ పార్టీ విత్ మెనీ గ్రేట్ పీపుల్ లైక్ బండి సంజయ్ గారు. కాబట్టి మంచి మంచి చదువుతో కూడా బూతులు మాట్లాడిపించే పార్టీ అది. అయితే ఎవరు భయపడడం లేదు, అది కళలో కూడా జరగదు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు బీజేపీ ఎటువంటి పార్టీ అంటే నేను చెప్తున్నా, అందరు వినండి, ఇది రికార్డ్ ఆన్ రికార్డ్ ఉండిపోతుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు వచ్చేమో వీళ్ళు ఇన్ని చర్చలు ఎందుకు ఉండాలా, పర్మిషన్ తీసుకున్నారా, కూలగొట్టాలా, అది ఇది అని అంటున్నారా? వీళ్ళు మణిపూర్, మేఘాలయ, నాగాల్యాండ్ ఇక్కడ పోయేము, మాకు ఓట్లేండి మీకు చర్చలు కట్టిస్తాము, మాకు ఓట్లేండి చర్చలు కట్టిస్తాము. మొన్న ఎన్నికలలో బీజేపీ ఎన్నికల వాగ్దానం చేసింది ఏంటంటే, మేము యాంటీ కన్వర్షన్ బిల్ అనేది మేము అసలు దాన్ని విత్డ్రా చేసుకుంటాము, దాన్ని మేము దాన్ని ప్రతిపాదించము, మీరు కన్వర్షన్ అనేది లీగలైజ్ చేస్తాము, లీగల్ అని మేము ప్రకటించేస్తాం, మీకు చర్చిలు కట్టిస్తాం. ఎందుకు అక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్ ఓటర్స్ ఉన్నారు అంటే, అక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్ ఓటర్స్ ఉన్నప్పుడేమో చర్చిలు కట్టిస్తారు, ఎక్కువ మంది ముస్లిం ఓటర్లు ఉంటే మీకు మసీదులు కట్టిస్తాం అంటారు. అయితే హిందూ సోదరులను, అమాయకులను ఆకట్టుకోవడానికి సర్జికల్ అటాక్ చేస్తాము అని చెప్తారన్నమాట. అంటే వీళ్ళకు ఒక నాలుక కాదు, ఒక 1000 నాలుకలు ఉంటాయి. ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఎక్కువ ఓటర్లు ఉంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే ఓట్లు ఏంచో, వాళ్ళకు పాలసీ ఏడిచిందా, ఏం లేదు. ఈ దేశాన్ని నాశనం చేయడమే వాళ్ళ పాలసీ, కమ్యూనల్ హార్మనీ, సామాజిక ఐక్యత, సమానత్వం పాడు చేయడమే వాళ్ళ పాలసీ. కాబట్టి ఎట్టి పరిస్థితులలో హైదరాబాద్ కార్పొరేషను టీఆర్ఎస్ చేతిలోకి పోకుండా ఆపాలా, అలాగే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నెక్స్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ చేతిలోకి పోకుండా ఆపాలా, దేశంలో ప్రతి పౌరుని బాధ్యత ఇది. ఏదేమైనా బీజేపీ గురించి ఇంత అద్భుతంగా ఎవరు చెప్పుండకపోయారు సార్ ఇంతకుముందు, అదే అద్భుతంగా. నా అభిమాన నాయకులు అందులో ఉన్నారు, నా అభిమాన నాయకులు అందులో ఉన్నారు, వాళ్ళు చేసేదో మళ్ళీ ఇట్లా నికృష్ట పనులు. చూస్తే ఏంటంటే ఇండివిజువల్ వేరుగా చూడాలి, యాజ్ ఎ పార్టీ వేరుగా చూడాలి. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక కాల్ తీసుకుంటాను. హలో 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 అండి, చెప్పండి. పెద్దపల్లి శ్రీకాంత. అవునన్నా, పెద్దపల్లి నుండి. ఓకే శ్రీకాంత్ గారు, ఆఫీస్ సార్ని మీ ప్రశ్న అడగండి. సార్ నాకు ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి సార్. 3 ప్రశ్నలు? సరే సార్, అడగండి. సార్ విరిగిన హృదయం లేకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించడు కదా సార్? అవును కదా. మరి విరిగి నలిగిన హృదయం రావాలంటే మనం ఏం చేయాలి? అసలు విరిగి నలిగిన హృదయం ఒక మనిషికి ఎన్ని రోజుల వరకు వస్తుంది? అది అసలు సరే సరే, ఇది ఇది ఒక ప్రశ్న, మిగతా రెండు తర్వాత అడగండి. ఇప్పుడు విరిగి నలిగిన మనస్సు మనకు రావాలంటే ఏం చేయాలో మొట్టమొదటి ఏం చేయాలో యాకోబు భక్తుడు మనకు చెప్పాడు. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు చూడండి, యాకోబు మొదటి అధ్యాయము, యాకోబు మొదటి అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అన్నాడు. ప్రతి మనిషికి కూడా ఒక మేకపోతు గాంభీర్యం అనేది ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఇంకా నిక్కర్లు వేసుకొని, అసలు ప్యాంట్లు నిక్కర్లు తీసి ప్యాంట్లు వేసుకునే ఏజ్ కూడా రాకముందే, మూతి మీద నూనె మీసాలు రాకముందే నిక్కర్లు వేసుకునే ఏజ్లో మగపిల్లలు మాట్లాడుకుంటూ వీధిలో ఏమనుకున్నావురా, నన్ను ఏమనుకున్నావు, నా సంగతి తెలియదు నీకంటాడు వాడు. గట్టిగా ఉఫ్ అంటే ఇరిపోతాడు వాడు, జస్ట్ స్కిన్ అండ్ బోన్. అంటే నేనంటే ఏమనుకున్నావురా, ఏమనుకోవాలి, మనిషి అనుకున్నాను, మనిషి కావా కుక్కవా, ఎవరిని నువ్వు ఎవరు నువ్వు మరి. అంటే లోపల ఆదాము పిల్లలకందరికీ ఆ నేను హమ్ వీ కుచ్ హై, ఐఎమ్ సంథింగ్, ఐఎమ్ సంబడి గ్రేట్ అనే ఒక బేసిక్ ఫండమెంటల్ ఈగో అనేది ఉంటుంది. ఆ ఈగోయిస్టిక్ నేచర్ అనేదాన్ని మీరు అది మనమే మానుకోవాలి, అది ఇంకెవడో మనలోంచి తీసేయడు. విర్రవీగుచున్న దుష్టత్వమును మీ లోపల మీరు మానాలి. దానికి రివర్స్ ఏంటి, నేనేమంత గొప్పని కాదులేమని అనుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. అది వాస్తవం కూడా, మనం ఎంత గొప్పోళ్ళమైనా
మనకంటే గొప్పోడు ఒకడు ఉంటాడు, ఎంత బలవంతులమైన మనకంటే బలవంతుడు ఒకడు ఉంటాడు. తాడిని తన్ను వాని తలదన్ను వాడు. తాడిని అంటే తాడి చెట్టు. తాడి చెట్టు పైన ఉన్నటువంటి ఆకులను ఎవరైనా ఎగిరి తన్నగలడా? తన్నలేడు. కాలు పెడితే అంత దూరం పోదు. వీడు ఎగిరి హై జంప్ చేసినా అంత పైకి వీడి కాలు తాడి చెట్టు చిటారు కొమ్మకు ఆ కమ్మలకు తగలేదు. ఒకడున్నాడనుకోండి, ఒకవేళ అంత ఎత్తుకి ఎగిరి తన్నగలిగిన వాడు ఉంటే వాని నెత్తిని తన్నెట్టుడు ఇంకొకడు ఉంటాడు. తాడిని తన్ను వాని తలదన్ను వాడు ఉండునని సామెత. అంటే నీవెంత గ్రేట్ అయినా ఇంకా నీకంటే పైన తురుం ఖాన్ ఒకడు ఉంటాడు. నువ్వు షేర్ అయితే వాడు సవా షేర్ అని. కాబట్టి అందరికంటే గొప్పవాడు సృష్టికర్త అయిన దేవుడు. కనుక ప్రతివాడు కూడా ముందు తనలో ఉన్నటువంటి అహంభావమును తానే తగ్గించుకొని ఉండడానికి సాధన చేయాలి. దేవభక్తి సాధన అని అంటే మరి మనలో ఉన్నటువంటి గర్వపూరితమైనటువంటి మనస్సును కూడా మనం తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మనమే చేయవలసినటువంటి కార్యక్రమము. తర్వాత కీర్తనల గ్రంథం 131వ కీర్తన. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా కన్నులు మీద చూచినవి కాదు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకున్నట లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. ఇలాగా మన మనస్సును అప్పుడప్పుడు మనకు తలంపులు వస్తాయి. నా సంగతి ఏంటో చూపించాలి, మన తలక చూపించాలి, ఈ ప్రజలందరూ కూడా నన్ను గుర్తించేటట్టు నేను చేయాలి, ఈ మధ్య ఎవడు నన్ను అసలు గౌరవించట్లేదు, ఏమనుకుంటున్నారు అనే లోపలికి ఎక్కడి నుంచో ఈ విషపూరితమైన తలంపులు వస్తూ ఉంటాయి. వెంటనే మనకు మనమే చెప్పుకోవాలి. దేవభక్తి సాధనలో భాగం ఏంటంటే ఇతరులతో మాట్లాడడం కాదు, మనతో మనమే మాట్లాడడం. నా ప్రాణమా నాలో నీవేళ కురుంగి ఉన్నావు అని అంట కోరహు కుమారులు. దావీదంట నా ప్రాణమా యెహోవాను సన్నతించు. టీచింగ్ అవర్ ఓన్ సెల్ఫ్స్, టీచింగ్ అవర్ ఓన్ సోల్. అలాగే ఇప్పుడు ఈ భక్తుడు దావీదు, నా హృదయం అహంకారము గలది కాదు, నా మనస్సును నేను నిమ్మలపరుచుకొని సముదాయించుకొని ఉన్నా. అది సాధన మనం చేయాలి. కనుక మనకంటే గొప్పవాళ్లను మనం గుర్తించి గౌరవించి సమాజంలో పెద్దవాళ్ళను గురువులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. మన మనస్సులో సాత్వికమైన మనస్సును మనం కలిగించుకోవడానికి మనమే ప్రయత్నము చేయాలి. కొన్నిసార్లు మనలను సాత్వికులుగా చేయడానికి దేవుడు కూడా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. మనం నిజంగా ప్రయత్నం చేస్తున్నాం, మనకు చేత కావడం లేదు. అప్పుడు దేవుడు మనకు ఏదన్నా ఒక భయంకరమైన సమస్య, మనం జయించలేని పరిష్కరించలేని గడ్డు సమస్య పెట్టి మనని బ్రేక్ డౌన్ చేస్తాడు. ఏ సమస్య లేకముందు నేనంటే ఏమనుకున్నావురా అని రోషగాడి మాటలు మాట్లాడేవాడు. ఈ సమస్య వచ్చిన తర్వాత మనదేముంది బ్రదర్, మన చిన్నోళ్ళం అంతా భగవంతుడి అనుగ్రహం అని కొత్త లాంగ్వేజ్ మాట్లాడతాడు. సో మనము సాధన చేయడం ఉంది, భగవంతుడు జోక్యం చేసుకుని మనల్ని సాత్వికులుగా చేయడం కూడా ఉన్నది. అలాగని ఇలాగైనా మన మనస్సు అయితే విరిగి నలిగిపోయి నేను గొప్పవాణ్ణి కాదు అనే మనస్సుకు వస్తే తప్ప మన ప్రార్థన పరలోకం చేరదు. మొట్టమొదటి విషయం ఇప్పుడు ఈ సాత్వికమును సాధన చేయుట అనే దాంట్లోనే ఒక భాగం తన్ను తాను ఉపేక్షించుకోవాలి అన్నాడు. ఉపేక్షించుకోవడము అనేది అపేక్ష అనే దానికి వ్యతిరేక పదం. అపేక్షకు వ్యతిరేకం ఉపేక్ష. అపేక్ష అంటే ఇది కావాలి, ఇది ముఖ్యము, ఇది నాది, నాకు కావాలి, నాకు ఉండాలి అని దాని మీద ఆశలు పెంచుకోవడం. ఉపేక్ష అంటే రివర్స్, ఇది పెద్ద ముఖ్యమేం కాదు, నాకు అక్కర్లేదు, అది ఉన్నా లేకపోయినా ఒకటే. ఆ ఉపేక్షాభావం మన మీద మనకే ఉండాలి. నేను పెద్ద ముఖ్యం కాదు, నా అభిప్రాయాలు ముఖ్యం కాదు, నా గెలుపు ముఖ్యం కాదు, దేవుడు గెలవాల, దేవుని ప్రణాళిక గెలవాల, నేను ఓడిపోయినా ఆయన గెలవాల, నా చిత్తం జరగకపోయినా ఆయన చిత్తం జరగాల అనేది. నేను ముఖ్యం కాదు, నాకన్నా దేవుడు ముఖ్యం. కనుక తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు యేసు ప్రభువారు.
ఈ విధమైన మానసిక కసరత్తు మనం చేయాలి, దేవుని సహాయం అడగాలి. అప్పుడు దేవుని సహాయం చేత మనం చేసే కసరత్తు ఫలించి మనము దీన మనస్కులము సాత్వికులం అయిపోతాం. అప్పుడు మనసు విరిగి నలిగిపోయిన తర్వాత మనం చేసే ప్రార్థనలో అనంతమైన దైవశక్తి ఉంటుంది. ఆ ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. శక్తివంతమైన ప్రార్థన అంటే గట్టి గట్టిగా అరిసి చేసే ప్రార్థన కాదు. మన వాల్యూమ్ పెంచితే దేవుడు భయపడాడు. వాల్యూమ్ పెంచి వాళ్ళు గట్టిగా చేస్తున్నారు ఇచ్చేసేరా వాళ్ళకి ఏం కావాలో అని దేవుడు ఇచ్చేది ఉండదు. ఎంత గట్టిగా అరిస్తే దేవుడు ఒక్కసారి గట్టిగా సింహము గర్జించినట్టు గర్జిస్తే మనం గుండాకి చచ్చిపోతాం మనం. సో పవర్ఫుల్ ప్రేయర్ అంటే వాల్యూమ్ పెంచే ప్రేయర్ కాదు, మన హృదయములో ప్రార్థించే సమయంలో ఉండే ఆ మృదుత్వము మెత్తదనము సాత్వికం విరిగిపోయిన నలిగిపోయిన పరిస్థితి అది చూసి దేవుడు ఆకర్షితుడై అనంతుడైన దేవుడే దిగొస్తాడు గనక ఈ బీద ప్రార్థన దీన ప్రార్థన దేవుణ్ణే దింపుతుంది గనక వీడు అతి మెల్లగా మూలుగుతో ప్రార్థించిన బ్రహ్మాండాన్ని బద్దలు చేసే శక్తి అక్కడ పుడుతుంది అన్నమాట. సో విరిగి నలిగిన మనస్సు అనేది రావడం కష్టం, వస్తే గనక ఇక వీడిని తట్టుకోవడం పాతాళ లోకానికే కష్టమైపోతుంది. అది విషయం. మరొక హలో, మీరు రెండో ప్రశ్న అడగండి. హలో అండి. రెండవ ప్రశ్న వేరే కాల్ వచ్చింది సార్, ఆయన డిస్కనెక్ట్ అయినట్టుంది. హలో చెప్పండి, మీ పేరు అంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మోజెస్ అండి, నాది నంద్యాల. ఓకే మోజెస్ గారు, నంద్యాల నుండి మీ ప్రశ్న ఓఫీర్ సార్ అడగండి. అయ్యా ఓఫీర్ అయ్య గారు వందనాలండి. అయ్యా వందనాలండి. ఏం లేదు అయ్య గారు, బైబిల్ మనకు ఈ సృష్టి పుట్టి 1000 సంవత్సరాలు అని అన్నిలు అంటున్నారు. ఈ ప్రశ్న నేను దాదాపు 6000 సార్లు సమాధానం చెప్పుంటా. సైన్స్ వినుపేట, సైన్స్ ఏమో 1,00,000 సంవత్సరాలు, 1,00,000,000 సంవత్సరాలు ఈ భూగ్రహం ఉన్నదని చెబుతున్నది. బైబిల్ ఏమో 6000 సంవత్సరాలు ఏం చెబుతుంది కదా ఎట్లా అని అంటారు. అంతే కదా, అదే అందుకే అంటున్నా దాదాపు ఇది 6000 సంవత్సరాల గురించి 6000 సార్లు చెప్పుంటా నేనండి. సరే వినండి వినండి, మీ పేరేంటి నాయన? నంద్యాల. చాలా సంతోషం, మంచిది మోజెస్ గారు, సమాధానం వినండి. భూమి సృష్టింపబడి 6000 సంవత్సరాలైందని బైబిల్లో ఎక్కడ కూడా ఒక్క ముక్క రాయబడలేదు. 6000 సంవత్సరాలైంది, మనము ఏ కుటుంబంలో సభ్యులుగా ఉన్నామో ఈ మానవ కుటుంబం, ఆదాము నుండి పుట్టిన మానవ కుటుంబము పుట్టి మన మానవ కుటుంబం ఆదాము కుటుంబం యొక్క వయసు 6000 సంవత్సరాలు. అయితే ఆదామును దేవుడు సృష్టించక ముందు ఈ భూమి 1,00,000,000 సంవత్సరాలు ఉన్నది. ఈ భూమి మీద చాలా యుగములు గడిచిపోయినవి. ఆదాము సృష్టింపబడినది యుగములలో చిట్ట చివరి యుగము. మీరు హెబ్రీ పత్రిక 9:26 చూస్తే ఆయన యుగముల సమాప్తి యందు, హెబ్రీ 9:26 ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన ఒక్కసారే యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడెను. యుగముల సమాప్తి అంటే ద లాస్ట్ యుగ, ద లాస్ట్ ఎయోన్, ద లాస్ట్ డిస్పెన్సేషన్, చిట్ట చివరి యుగములో అని. అంటే అంతకుముందు చాలా యుగాలు గడిచిపోయినాయి అన్నమాట. ఎన్నెన్నో యుగాలు ఈ భూమి మీద గడిచిపోయినవి. ఆఖరి యుగములో ఆదాము సృష్టింపబడినాడు. ఈ ఆఖరి యుగము ప్రారంభమై 6000 ఏం లేదు తప్ప భూమి ప్రారంభమై కాదు. దీని గురించి చాలాసార్లు చెప్పాను. మరి మీరు 90వ కీర్తన మీరు చూడగలిగితే యుగ యుగములు నీవే దేవుడవు అన్నాడు. యుగ యుగములు నీవే దేవుడు అంటే మరి ఎన్నో యుగములు గడిచినవి, యుగములు అనేవి
ఎన్నో యుగాలు గడిచిపోయినవి, అందులో ఇది ఆఖరి యుగము, మనము నివసిస్తున్నటువంటి యుగం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రామా స్టేజ్ ఒకటి ఉంటుంది నాయన, దాని మీద ఒక పౌరాణిక డ్రామా ఆడేసి ఆ సెట్టింగ్లన్నీ తీసుకొని మూటమూళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు. తర్వాత సాంఘిక నాటకం వేస్తారు, ఆ మూటమూళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఒక పొలిటికల్ రాజకీయ సభ జరుగుతుంది, ఆ తర్వాత ఒక ఏదన్నా ఒక హరికథ కాలక్షేపం, బుర్రకథ ఏదో జరుగుతుంది, లేకపోతే సన్మాన సభ, వార్షికోత్సవం, అదే నాకు మళ్ళీ సాంఘిక నాటకం, ఇట్లా ఎన్నెన్నో నాటకాలు, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. మళ్ళీ క్లీనప్ అయిపోయి మళ్ళీ కొత్త సెట్టింగులు. ఆ స్టేజ్ మాత్రం ఉన్నది ఉన్నట్టు అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. స్టేజ్ ఎక్కడికి పోదు, ఈ పాత్రలు, పాత్రదారులు, మేకప్ సామాను, సెట్టింగులు వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా భూమి ఒక నాటక రంగము, దీని మీద ఎన్నో నాటకాలు ఆడి వెళ్ళిపోయారు, ఎన్నో యుగాలు అయిపోయినాయి. ఆ యుగాలన్నీ కలిపితే కోట్ల సంవత్సరాలు. భూమి అనే వేదిక ఇక్కడే ఉంది, మన కుటుంబం యొక్క వయసు 6000, ఇది వాస్తవం. 6000 సంవత్సరాలు ఆదాము కుటుంబం వయసు, కానీ భూగ్రహం వయసు కాదు, అది విషయం. ఆ వేరే ప్రాణులు, వాళ్ళు మనుషులు అని అనకూడదు. మన జాతి కానే కాదు, మన రక్తం కాదు, మన జాతి కాదు, ఆ వ్యవహారమే వేరు. రైట్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. ఓకే సార్, మరొక కార్ తీసుకుంటాం. యా, హలో. హలో, హలో అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుండి? కరీంనగర్ నుండి. మీ ప్రశ్న ఆఫీసర్ని అడగండి. హలో, మీ ప్రశ్న చెప్పండి. కొన్ని సందర్భాల పరిశుద్ధాత్మ మీదనే బూతు మాటలు వచ్చినట్టు అయిపోయినాయి. పోర్నోగ్రఫీకి బాగా బానిసలు అయిపోయాయి. మీరు ఇంతకుముందు కాల్ చేశారా? లేదండి, చేయలేదండి. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి. దీనికి సార్ ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు, నేను దాన్ని మీకు లింక్ పంపిస్తాను. ఇంకో ప్రశ్న ఉందండి. చెప్పండి. సారు జగత్ ఉత్పత్తికి ముందుగానే దేవుడు మనల్ని ఏర్పరచుకొని తీర్చిండు కదా సార్, అలాగే భార్యను కూడా అదే సమయంలో మనల్ని సిద్ధపరుస్తారు కదా సార్? అది కూడా చెప్పి ఆ లింక్ కూడా ఇస్తాను. ఓకే, అది కూడా పంపిస్తాను. ఇంకేమైనా ఉందా? అంతేనండి, మంచి. ఓకే అండి, మంచిది, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీరు యథార్థవాద ఛానల్ తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేస్తే ఆయన అన్ని లింక్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ప్రశ్నలు అడిగేటువంటి వారు దయచేసి ఇంతకుముందు ప్రీవియస్లో చెప్పబడినటువంటి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చూడండి. దాదాపు మీకున్నటువంటి సందేహాలకు అందులో జవాబులు దొరుకుతాయి తప్పకుండా. సార్, మరొక కాల్ తీసుకుంటున్నాను. హలో, వందనాలండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి అండి. నా పేరు జోసెఫ్ అండి. జోసెఫ్ గారు, మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు బైబిల్లో ప్రభు వారు తల్లిదండ్రులు ఉంటారు కదండి, యోసేపును మరియమ్మ గారు. యోసేఫ్ గారు గోత్రం యోధా గోత్రం నుంచి వచ్చింది, ఆయన గోత్రం. మరియమ్మ గారు గోత్రం ఏంటో కొంత వివరిస్తారని మేము ఆశిస్తున్నాం అండి. మాకు మర్మం అయ్యగారు వివరిస్తారని సార్ జవాబు చెప్తారు, మీకు వినండి. ఇప్పుడు యేసు ప్రభు వారు యూదా సంతానములో, యూదా గోత్రములో పుట్టాడు అనేది లేఖనములోనే రాయబడి ఉన్న విషయము. అయితే వాస్తవానికి అది పై పైన కనిపించే విషయం మాత్రమే. యూదా గోత్రీకులుగా చెప్పబడిన ఒక కుటుంబములో ఆది అందుండిన వాక్య దైవము శరీరధారిగా పుట్టాడు, అవతరించాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా వినాలి. యూదా గోత్రికులుగా ప్రపంచము గుర్తించిన ఒక కుటుంబములో ఈయన పుట్టాడు అంతే తప్ప, యోసేపు రక్తము లేదు ఈయనకు, మరియమ్మ రక్తము లేదు. అసలు ఆయనకు ఏ గోత్రము లేదు, ఆయన తల్లి లేనివాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలానికి ఆరంభం కానీ జీవనమునకు అంతము కానీ లేనివాడు. కాబట్టి ఇప్పుడు ఇక మరియమ్మ గోత్రాన్ని గురించి ప్రత్యేకంగా మరియమ్మ తల్లిదండ్రులు, మరియమ్మ వాళ్ళ గోత్రం ఏది అనేది
ప్రత్యేకంగా బైబిల్లో రాయబడలేదు కానీ ఆమె తప్పకుండా ఆమె కూడా యూదా గోత్రికురాలై ఉంటుంది అనేది మనం నమ్మవచ్చు. అయితే ఆమె యూదా గోత్రికురాలైనా ఇంకో ఆషేరు గోత్రికురాలైనా ఎఫ్రాయిం గోత్రికురాలని ఇంకెవరిన వాదన తీసుకొచ్చినా అదంతా చొప్పదంట వాదనే తప్ప మన ప్రభువైన యేసులో ఉన్నదైతే వీళ్ళెవరి రక్తమో కాదు, దేవుని రక్తం ఆయనలో ఉన్నది. మరియమ్మకు చెందని ఒక కొత్త అండము, యోసేపుకు చెందనటువంటి ఏ పురుషునికి చెందని కొత్త వీర్యకణము, సృష్టికర్త అయిన పరమదేవుడు సృష్టించి ఫలదీకరణం చెందించి పుట్టిగా ఆమె గర్భసంచిని మాత్రమే వాడుకున్నాడు. ఈ లోకడ చాలాసార్లు మనం చెప్పాము. గనక వంశావళులను గూర్చిన వివాదములు అవి వ్యర్థము, అవి నిష్ప్రయోజనము అని పౌలు భక్తుడు చెప్పారు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములను, తీతుకు రాసిన పత్రిక 3:9, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రములు గూర్చిన వివాదములను నిష్ప్రయోజనములు, వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరముగా ఉండుము. ఇప్పుడు యాజ్ అ ఇండివిజువల్ కాల్డ్ రంజిత్ ఓఫీర్, నేను కానీ ఓఫీర్ మినిస్ట్రీస్ కానీ మేమందరం పాలసీ పెట్టుకున్నాం, ఆత్మీయమైన ఎదుగుదల, పరిపక్వత, యేసు పోలికలో చెక్కబడడం, ఈ ప్రాసెస్కు సంబంధమైన ప్రశ్నలను మాత్రం మేము గౌరవంగా ఆలోచించి దృష్టి పెట్టి చూస్తాం. ఈ ప్రాసెస్కు సంబంధం లేని జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఉండే ప్రశ్నలను మేము అంతగా గౌరవించము, అది అవసరం లేదు అని పక్కన పెట్టేస్తాం. ఇంతకుముందు ఎవరో ఒక ఆయన ఒక ఏకాక్షరం ఉన్నటువంటి రాజు పేరు ఏంటి అంటే తర్వాత చూసి సో అని చెప్పాను, ఐగుప్తు రాజే సో అని చెప్పాను. అయితే ఇప్పుడు యశో అనేది ఇంగ్లీష్లో రాస్తే 2 అక్షరాలు వస్తాయి, యశో అని తెలుగు అయితే సో. సో దాని చెప్పదంటూ ప్రశ్న, దానివల్ల ఇప్పుడు లాభం ఏమైంది అడిగారు, నెక్స్ట్ వీక్ చెప్తానని చెప్పాను. దానివల్ల వాడు ప్రార్థనలో ఎన్ని మెట్లు ఎక్కాడు, ఎన్ని ఆత్మలు సంపాదించాడు, ఏం లేదు. కనుక వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, వీ డోంట్ రెస్పెక్ట్ సచ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఈ గోత్రాలు వంశావళులు ఇవన్నీ అసలు యేసుకు అంటినవే కాదు. అసలు మన రక్షకుండి తెలుసుకోవాలి కానీ వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళని తెలుసుకుని లాభం లేదు. ఎక్కడైనా కూడా ఇప్పుడు హిందూ మతం తీసుకున్నా కూడా శ్రీరాముడిని కొలుస్తారు కానీ కౌసల్యను కొలవరు. అవతార పురుషుడు అవతార పురుషుడు కానీ వాళ్ళ అమ్మ అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళందరూ సంబంధం లేదు. సో క్రైస్తవులు కూడా రక్షకుడి మీద దృష్టి పెట్టాలా, ఆయన వంశావళి కావని వేస్ట్ అని పౌలు చెప్తున్నాడు. అది అందరూ అవలంబించాల్సిన వైఖరి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, మీకు సమాధానం లభించింది ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. అదేవిధంగా ఈ మధ్య హోమియో పత్రిక గురించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్. అయితే మీరు చాలా మందికి రిఫర్ చేసి హోమియోపతికి వెళ్ళండి అని చెప్పినట్లుగా డాక్టర్ సతీష్ కుమార్ గారు మీ గురించి గొప్ప సాక్ష్యం అని చెప్తారు. కొన్ని వేల మంది ఆయన దగ్గరికి వెళ్ళి బాగుపడినట్లుగా, అంటే మీరే పంపడం వల్ల వెళ్ళారంట. అయితే ఈ మధ్య గవర్నమెంట్ లో కూడా హోమియోపతి మెడిసిన్ ఇస్తున్నారు ఫ్రీగా, కానీ ఎవరు అక్కడికి వెళ్ళడం లేదు, ఆ యొక్క సర్వీస్ని యూజ్ చేసుకోవడం లేదు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి, దీనివల్ల ఎలాంటి రుగ్మతలకు నయం కలుగుతుంది, అంటే ఎలా ఉపయోగించుకోవచ్చు? హోమియో సర్వీసెస్ యూజ్ చేసుకోవడం లేదు అనేది నేను అనుకుంటా అంత కరెక్ట్ స్టేట్మెంట్ కాదేమో. అది వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు నాకు తెలిసి. ఇప్పుడు అపోలో, మెడ్విన్, మెడిసిటీ ఇట్లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ యొక్క డాక్టర్స్ యొక్క పిల్లలకు వాళ్ళు హోమియో వైద్యం చేయిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా స్టీరాయిడ్స్, అలోపతిక్ మెడిసిన్స్, టెంపరీగా ఏదో ఎఫెక్ట్ కనబడేటట్టు చేస్తుంది. వ్యాధి యొక్క పైన పిందెలు, ఆకులు, చిగుళ్ళు తుంచేస్తుంది తప్ప వ్యాధి యొక్క మూలము వేరు లోపలికి అలోపతి వెళ్ళదు. అందుచేత ఇప్పుడు పోయినట్టు కనబడుతుంది రోగం, ఒక 6 నెలలకి మళ్ళీ డెఫినెట్గా వస్తుంది, మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తుంది. ఈ విషయము ఆ పెద్ద పెద్ద డాక్టర్లకు తెలుసు కనుక ఇప్పుడు ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ పాపులారిటీ, పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి వైద్య విధానము హోమియో. మరి పెద్ద పెద్ద అగ్రరాజ్యాలు ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్లో హోమియో సైన్స్ను ప్రవేశపెట్టినాయి.
అది ఫ్యాక్ట్. అయితే ఇప్పుడు అలోపతి పట్ల పక్షపాత వైఖరి ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అన్నట్టు ధృతరాష్ట్రుడు కొడుకు దుర్యోధనుడి పక్షపాతి అంటే కొన్నిసార్లు ధర్మం అధర్మం అనేది పక్కన పెట్టి కొన్ని శాస్త్ర విధానాల పట్ల ఒక్కొక్కడికి పక్షపాతం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అలోపతి అంటే గ్రేట్ అని ఒక ఒపీనియన్, ఆ అద్దాల మేడలు ఆ పెద్ద పెద్ద భవనాలు స్టెతస్కోపులు అవన్నీ కూడా వైట్ కోట్లు అదంతా చూసి అయ్యే బాబోయ్ వీళ్ళంతా దేవేంద్ర లోకం నుంచి వచ్చినటువంటి ఇంద్రలోకం చంద్రలోకం నుంచి వచ్చినటువంటి మానవాతీతులు అని ఒక ఫీలింగ్ డెవలప్ చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే హోమియో అంటే చాలా చిన్న చూపు చూస్తారు, తెలియక అదంతా అజ్ఞాన దశలో మాట్లాడే మాటలు. కానీ హోమియోను కనిపెట్టినటువంటి డాక్టర్ శామ్యుయల్ హానిమన్ ఒక జర్మన్ ఫిజిషియన్ హిమ్సెల్ఫ్ ఆయన అలోపతి ఫిజిషియన్, ఆయనకు ఆయనకు చాలా వందలాది పలకలు ఉన్నటువంటి పెద్ద అలోపతి నర్సింగ్ హోమ్ ఉండేది. ఒక రోరింగ్ ప్రాక్టీస్ ఆయనది అప్పట్లో, చాలా రోరింగ్ సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ ఉన్నటువంటి దశలో ఆయన దాన్ని వైండప్ చేసి నేను చేస్తున్న వైద్య విధానం అనేది ఇది లోపభూయిష్టంగా ఉంది, కరెక్ట్ కాదు, ప్రజలను నేను మోసం చేస్తున్నా, అసలు ఈ సైన్సే మోసం చేస్తుంది, కనుక నేను వ్యాధి నివారణకు ఇంకేదైనా చూడాలని చెప్పి ఆయన చాలా పరిశోధన చేసి హోమియో కానీ ఇప్పుడు 250 సంవత్సరాలు కావస్తున్నది. మరి అంతకంతకు స్టడీగా ఇప్పుడు నాకు ఇప్పుడు 62 ఏళ్ల వయసు, నేను గత 40 సంవత్సరాలుగా హోమియోను నేను వాడుతున్నా. నేను పంపగా కనీసము ఇప్పుడు మీరు రెఫర్ చేసిన డాక్టర్ శ్రీ సతీష్ కుమార్ గారి దగ్గరికి 15,000 మంది పేషెంట్లైనా పోయి ఉంటారు. ప్రతి ఒక్క వచ్చి మళ్ళీ నాకు నమస్కారం పెట్టి సార్ భలే డాక్టర్ని చూపించండి, భలే మార్గం చూపించండి, వాళ్ళ వ్యాధులు నయమైపోయినాయి, బాగున్నాయి, నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండేది పోయింది, తర్వాత అమీబియాసిస్ ఉండింది అది పోయింది, 15 సంవత్సరాలు సఫర్ అయిన తర్వాత 15 రోజుల మందికే పోయింది నాకు. మరి ఇప్పుడు ఇది సైంటిఫిక్ కాదు, అన్సైంటిఫిక్, ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడితే మనం ఏమంటే ఇప్పుడు నా వ్యాధి తగ్గిందనేది నాకు ముఖ్యమా, నువ్వు అది అన్సైంటిఫిక్ అంటున్నావు అనేది ముఖ్యమా? నాకు తగ్గడం ముఖ్యం, నేను బాగున్నాను. కాబట్టి అలోపతి కానీ ఏదైనా ఏ డాక్టర్ అయినా కూడా సర్వజ్ఞులు కాదు, ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేనైతే అలోపతిని తర్వాత హోమియో, యునాని, ఆయుర్వేదిక్ అండ్ సిద్ధ వైద్య ఈ 5 వైద్య విధానాలను నేను సమదృష్టితో నేను చూసి గౌరవించి ఒక ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ సిస్టమ్ అనేది ఒక రూపొందించాలనే ఒక విజన్ కూడా మాకుంది. ఒక మంచి హాస్పిటల్ పెడతాము, ఎయిడ్స్ క్యాన్సర్ లాంటి ఇలాంటి భయంకరమైన మరణాంతక రోగాలు వస్తే వాళ్ళకు పేదలకు ఉచిత వైద్యం చేయిస్తాం. అందులో 5 డాక్టర్లు ఉంటారు, సిద్ధ వైద్యం, ఆయుర్వేదిక్, హోమియో, అలోపతి, యునాని అందరూ ఉంటారు. అందరూ కూడా చూసి ఆ రోగిని ముందైతే బాగు చేయాలి, ఏ వైద్య విధానమైనా ఎవరికి పనిచేస్తుందో తెలియదు. సో అది ఒక పరిపక్వమైన ఆలోచన ధోరణి. కానీ అలోపతి మాత్రమే రైటు, హోమియో ఇస్ వేస్ట్. అంటే హోమియో వేస్ట్ అయితే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు హోమియో మెడిసిన్ గురించి మాట్లాడుతుంది? మరి ఇప్పుడు పెట్టారు, మరి అయితే యూనివర్సిటీ లెవెల్లో పెట్టారు, ఎడ్యుకేషన్ ఆ కోర్స్ ఉన్నది, మరి గవర్నమెంట్ వేస్ట్ అన్నమాట. ఇట్లా మాట్లాడే వాళ్ళకు ఉన్న తెలివి గవర్నమెంట్కి లేదన్నమాట. కనుక అదంతా కూడా అహంకార పూరితమైనటువంటి, అజ్ఞాన పూరితమైనటువంటి స్టేట్మెంట్లు. హోమియో డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు అలోపతి ఎక్కడ స్టాప్ అవుతుందో, ఎక్కడ ఏది చేయలేకపోతుందో అక్కడ హోమియో తప్పకుండా వర్క్ చేస్తుంది. హోమియో తప్పకుండా నా దృష్టికి ఒక సుపీరియర్. అయితే కొన్నిసార్లు నేను అలోపతిని ఆశ్రయిస్తాను, ఎందుకంటే అపెండిక్స్ ఉన్నది, ఇన్ఫెక్ట్ అయిపోయింది, ఉబ్బింది, వాసింది, ఇప్పుడు దాన్ని వెంటనే తీసేయకపోతే అది పగిలి మనిషి చచ్చిపోతాడు, హోమియో ట్రీట్మెంట్ ఇచ్చే టైం ఉండదు, అలాంటప్పుడు వెంటనే సర్జరీకి వెళ్ళాలి. కానీ టైం ఉంటూ ఉంటే మాత్రం హోమియో బెస్ట్. హోమియోను తృణీకరించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే వాళ్ళ అజ్ఞానాన్ని చూసి మేము నవ్వుకుంటాం. మేము ఇప్పుడు నేను అది వాడి నేను హీలింగ్ పొంది హెల్దీగా హ్యాపీగా జీవిస్తూ ఉంటుండగా
అదంతా ఒట్టిది సార్. హోమియో అనేది మూఢనమ్మకం అని నాకు చెప్తే, వీడు పెద్ద మూఢుడు, మూఢనమ్మకం నాది కాదు, ప్రాక్టికల్గా జరిగిన దాన్ని కాదంటున్నవాడు మూఢుడు, అది విషయం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అదేవిధంగా హెప్సిబా వరంగల్ నుంచి ఒక తను ఎదుర్కొన్న సమస్యను అంటే తెలియజేసింది సార్, ప్రశ్నగా పంపింది. స్త్రీలు తల మీద ముసుగు వేసుకుంటే యేసుక్రీస్తును చంపుకున్నట్ట బ్రెన్హమ్ సంఘస్థులు అంటున్నారు, దయచేసి మీ వివరణ ఇవ్వగలరని కోరుతున్నాను అంటూ హెప్సిబా గారు వరంగల్ నుంచి రాస్తున్నారు. నాకు బ్రెన్హమ్ సంఘస్థులు అనేది పెద్ద సమస్య కాదు, బైబిల్లో ఆ మాట ఉంటే మనం ఆలోచించాలి. బైబిల్లో స్త్రీలు తల మీద ముసుగేసుకుంటే ఏం జరుగుతుందో ఇక్కడ బైబిల్లో పౌలు భక్తుడు చెప్పిన మాట నేను చదివి వినిపిస్తాను. మొదటి కొరింథి పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథి 11వ అధ్యాయము 5వ వచనము, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలయనగాది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఉండును. 6వ వచనం, స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తన తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి అని అన్నాడు. అంటే ఏంటిది, నువ్వు క్రాఫ్ట్ చేసుకొని, హెయిర్ క్రాఫ్ట్ చేసుకొని ముసుగు తీసేయమని ఆజ్ఞ కాదది, కత్తిరించుకున్నట అయినను క్షౌరము చేయించుకుంట స్త్రీకి అవమానమైతే అన్నాడు. జనరల్గా స్త్రీలు అవమానంగా భావిస్తారు, ఒక ఆడపిల్లను పట్టుకొని నిన్ను తల గుండు కొట్టేస్తానంటే ఆమె ఇష్టపడదు. సహజంగా ప్రవృత్తికి, స్త్రీ ప్రవృత్తికి విరుద్ధం అది, అది అవమానం అనుకుంటావు కదా నువ్వు. అందుచేత నువ్వు తప్పకుండా నీ తల మీద నువ్వు ఎట్లాగైతే నువ్వు వెంట్రుకలను షేవ్ చేసేస్తే నీకు ఎలాగ బాధ కలుగుతుందో అలాగే తప్పకుండా ఆ వెంట్రుకలు ఉండేవి ఎంత అవసరమో, ఆ వెంట్రుకల మీద ముసుగు ఉండేది అంత అవసరము అని చెప్తాడు. కత్తిరించుకోవడం అనేది అవమానమైతే ఆమె ముసుగేసుకోవాలి అంట, అది కంక్లూషన్. 7లో, పురుషుడు దేవుని పోలికయు మహిమయ్య ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసి కొనగూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది గనుక ఆమె ముసుగేసుకోవాలి. ఏలు కనుక స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. 10, ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచనగా స్త్రీకి తల మీద ఉండాలి, ముసుగు ఉండాలి. కనుక 13 చూడండి, మీరే మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుడు తగునా అన్నాడు. అంటే నీ బుర్రకాయ కరెక్ట్గా పనిచేస్తే తగదు అని నువ్వు ఆన్సర్ చెప్తావని పౌలు భక్తుని ఒపీనియన్. మీరే యోచించుకోనుడి, ముసుగు లేకుండా ప్రార్థన చేయడం కరెక్ట్ అన్నా మీకేమనిపిస్తుంది అంటానంటే వాడికి కరెక్ట్ కామన్ సెన్స్ ఉంటే వాడు అది కరెక్ట్ కాదు సార్ అని అంటాడు అనేది పౌలు భక్తుని యొక్క ఒపీనియన్. అయితే ఇప్పుడు బుర్రకాయ కరెక్ట్గా లేని వాళ్ళు కూడా చాలామంది బయలుదేరి మీరు ఆలోచించుకొనుడి, అది ముసుగు లేకుండా ప్రార్థించడం తగునా అంటే అవును సార్ తగును అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అది అంచకాలమే భ్రష్టత్వ సూచన, భ్రష్టత్వ యొక్క ఫలితం. అంచ దినముల్లో అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతారు కదా, అలా భ్రష్టులు అయిపోయిన దాని ఫలితం ఏంటంటే పౌలు భక్తుని యొక్క మెంటల్ వేవ్ లెంగ్త్ ఫ్రీక్వెన్సీకి రివర్స్గా తయారైనటువంటి బుర్రకాయలు ఇక్కడ కోట్ల మంది ఉన్నారు. కాబట్టి ఆ బ్రహ్మైట్ వాళ్ళు ఏమనేది నాకు అవసరం లేదు, నాకు బైబిల్ ఏం చెప్పేది కావాలి. బైబిల్ క్లియర్గా చెప్తున్నది దేవదూతలను బట్టి, అంటే దేవదూతలు నియమించిన రూల్ని బట్టి దేవుని ఆలోచన సభ 24 పెద్దలు వాళ్ళే మోషే ధర్మశాస్త్రాన్ని కూడా రాసి సినాయి కొండ మీద ఇచ్చారు. ధర్మశాస్త్రం రాసింది కూడా ఆ దేవదూతలే, కొత్త నిబంధన సంఘంలో కూడా ఈ రూల్ పెట్టింది కూడా ఆ ఆలోచన సభే. వాళ్ళు నియమించిన దాన్ని బట్టి అధికార సూచనగా స్త్రీ తల మీద ఉండాలి అని ఇంత క్లియర్గా చెప్తున్నాక మళ్ళీ ఎక్కడో పెడార్థాలు తీసి విపరీత వ్యాఖ్యానాలు చేసి అసలు ముసుగేసుకునే తప్పు, అసలు ముసుగు వేసుకోకపోవడం తగునా అని పౌలు అంటుంటే ముసుగు వేసుకుంటేనే ప్రభు కమానం అన్నవాడు వాళ్ళని తీసుకెళ్ళి అర్జెంటుగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి వాడిని. ఐ డోంట్ రికగ్నైజ్ హిమ్ యాజ్ అ క్రిస్టియన్ ఆర్ ఈవెన్ ఎ సేన్ పర్సన్.
ఇట్ ఈస్ వేస్ట్ టాకింగ్ అబౌట్ సచ్ పీపుల్ లెట్ అస్ గో విత్ అపోజల్ పాల్ నాట్ విత్ ఎనీ బ్రనహమైట్ అది ఓకే సార్ గోపాల్ గారు మీ యొక్క వీడియోస్ని చూసినటువంటి ఆయన ఒక ప్రశ్న పంపారు సార్ ఈ మధ్య కాలంలో ప్రవచనాల కోసము వీడియో చేశారు అయితే ఆయన ప్రవచనాలు పట్టించుకోకూడదు అంటే ఓఫిర్ గారు ఈ మధ్య కాలంలో ప్రవచనాల కోసం వీడియో చేశారు అయితే ఆయన ప్రవచనాలు పట్టించుకోకూడదు అని అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే దేవుడు కొంతమంది విషయంలో వారి ప్రవర్తన కోసం ఇంకొంతమంది రక్షణ కోసం ఇంకొంతమంది దేవునితో ఉంటూ లోకంలో బ్రతికే వారి కోసం స్పష్టంగా చెప్పుచున్నాడు అయితే అది నిజమని దేవునితో బ్రతుకుతూ దేవునికి ఇష్టముగా బ్రతుకుతున్న వారే చెప్తున్నారు కదా దేవుడు నా కోసమే మాట్లాడుతున్నాడు నా ప్రవర్తన బాగాలేదు దేవుడిని దుఃఖపెడుతున్నాను అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా అయ్య గారు మరి ఓఫిర్ గారు ఎందుకు ప్రవచనాలను నమ్మకూడదు అంటున్నారు ఈ విషయంలో దేవుని ప్రవచనం తప్పదు అలాగని గొప్ప యథార్థ దేవుని సేవకులు ఇలా చెప్పారు ఏమిటి అంటూ గోపాల్ గారు అడుగుతా ఉన్నారు అసలు నేను ఏం చెప్పానో క్లియర్గా వినకుండానే ఇంత పొడుగు వ్యాఖ్యానం చేశాడు ఆయన ప్రవచనమును నమ్మని వాడిని అయితే వాళ్ళు నేను దేవుని సేవలోనే ఉండను నేను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐలో ఉద్యోగం చేసేటప్పుడు 1980 ఫిబ్రవరిలో ఇండియా పెంతకోస్తు దేవుని సంఘం హైదరగూడ వాళ్ళ యొక్క యానివర్సరీ వార్షికోత్సవము కింగ్ కోటీలో మసరత్ మంజిల్లో జరుగుతున్నప్పుడు పాస్టర్ భాస్కర్ దాసన్ గారు స్టేజ్ మీద నుండి వాక్యం చెబుతూ మధ్యలో బ్రదర్ గాడ్ ఈజ్ కాలింగ్ యూ టు హిజ్ మినిస్ట్రీ నేను దేవుడి సేవకు పిలుస్తున్నాడని ప్రవచనం చెప్పాడు నేను నమ్మలేదు హృదయంలో నన్ను కాదేమో అక్కడ ఆర్కెస్ట్రాలో కూర్చొని ఉన్నాను ఎవరిని అన్నాడు తిరిగి 50 మంది ఉన్నాం కదా అలాగన్నాడు అంటే స్టేజ్ దిగి వచ్చి ఆయన బ్రదర్ దేవుడు నీతోనే మాట్లాడాడు ఎందుకు నువ్వు అనుమానించావు అని కూడా అన్నాడు ఆ ప్రవచనాన్ని బట్టి వాళ్ళని సేవలో ఉన్నాను 41 సంవత్సరాలు గడిచిపోయింది లక్షలాది మంది రక్షణ పొందారు ప్రవచనం నమ్మనున్నైతే నేను సేవలోనే ఉండను ప్రవచనం నమ్మద్దు నేను ఎందుకంటాను ప్రవచనములలో ఫేక్ కూడా ఉన్నాయి కనుకనే వివేచన వరం అనేది ఒకటి పెట్టాడు కదా కరెన్సీ నోట్లు అన్నీ ఫేక్ కాదు అన్నీ ఒరిజినల్ కాదు ఏది ఫేక్ నోటో ఏది ఒరిజినల్ నోటో మనం చూసుకోవడానికి స్కానింగ్ మెషిన్లు ఉన్నాయి అలాంటిది ఈ ప్రతి నోటును దాని ముందు పెడితే ఇది ఒరిజినల్లా కాదని చెప్పే స్కానింగ్ మెషిన్ ఎలా ఉన్నదో అలాగే ప్రవచనములను ఇతర సిద్ధాంతాలను కృపావరములను ఇది ఫేకా కాదా నిజమా అనేది కనిపెట్టే ఒక ఒక యంత్రం స్కానింగ్ మెషిన్ ఉంది దాని పేరే వివేచన వరము ప్రవచనాలను బ్లైండ్గా నమ్మొద్దని నేను చెప్పాను వివేచించి నమ్మండి అన్నాను తప్ప అసలు ప్రవచనమే వేస్ట్ అని నేను చెప్పలే ఈ ప్రవచనాలలో 90% ఆల్రెడీ లేఖనములో దేవుడు మనకు చెప్పిన పాఠములే అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నీకేదో గొప్ప కీడు కలగబోతుంది దుష్టుడు పొంచి ఉన్నాడు దుష్టుడు నీకు కీడు చేయబోతున్నాడు హెచ్చరిక పొందుము ఇదే యెహోవా వాక్కు అని ప్రవచనం వస్తుంది బైబిల్లో ముందే ఉన్నది మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెదుకుచు గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు ఇప్పుడు ఒక ఊర్లో ఒక సంఘంలో దుష్టుడు మీకు కీడు చేయడానికి చూస్తున్నాడని ప్రవచనం వచ్చింది ఆ పొరుగుడిలో రాలేదు మరి వాళ్ళకు దుష్టుడు అపవాది గర్జించే సింహంలాగా సంచరిస్తున్నాడనేది వాళ్ళకి చెందరా మరి ఇదిగో నేను మీ మధ్యలో సంచరించుచున్నానని వచ్చే ప్రవచనం ఎక్కడిద్దరు ముగ్గురు నా నామంలో ఉంటే కూడుకుంటే అక్కడ నేను ఉన్నాననే సంగతి ఉంది బైబిల్లో అది ప్రవచనమే కదా దాని వాక్యం వాగ్దానమే కదా ఒక సంఘంలో ఎదుగో నేను ఉన్నాను అని ప్రవచనం వచ్చింది ఇంకో సంఘంలో రాలేదు అక్కడ లేడా మరి అంటే ప్రవచనాలలో అన్నిటినీ బ్లైండ్గా గుడ్డిగా నమ్మకండి కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి వాక్యకాంతిలో పరీక్షించి వివేచించి నమ్మండి ప్రవచనం ఒకవేళ లేకపోయినా మనం బ్రతికేయచ్చు కానీ లేఖనము లేకుండా బ్రతకలేము కనుక ప్రవచనము అనే దానికి మళ్ళీ అనేక అర్థాలు ఉన్నాయి
మొదటి కొరింథీ 14లో ప్రవచనం అంటే బోధ అని కూడా చెప్తాడు. మొదటి కొరింథీ 14:24 అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసీయులను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహిస్తాడు. అందరూ ప్రవచించుచుండగా అందరి బోధ వలన తాను పాపినని గ్రహిస్తాడు. అంటే ప్రవచించుచుండగా బోధ వలన గ్రహించడం ఏంటి? ప్రవచించుచుండగా బోధ వలన అంటే బోధనే ప్రవచనం అంటున్నాం కనుక ప్రవచనం అనే దాని నిర్వచనము తెలుసుకోండి. మరి ఆత్మ వలన అన్య భాషలు మాట్లాడి ఇదిగో దేవుడు మాట్లాడుచున్నాడని పలికిన దాంట్లో కూడా 90% వాడు పలకకపోయినా సరే బైబిల్లో ఆల్రెడీ ఉన్న విషయాలు ఉంటాయి. అయితే అసలు బైబిల్లో ఎక్కడా కూడా లేనటువంటి విషయం, ఒకటి హృదయ రహస్యమును బయటపెట్టే ప్రవచనాలు కూడా ఉన్నాయి ఇక్కడ మొదటి కొరింథీ 14. అలాంటిది జరిగినప్పుడు వాడు మారు మనసు పొందుతాడు, మంచిదే. అయితే దేనికైనా ఏ వరానికైనా అవసరానికి మించి హెచ్చింపు ఎగ్జాల్టేషన్ ఇచ్చి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అది ఉంటేనే వానికి ఆత్మ ఉన్నట్టు, లేకపోతే వాడు బోధకుడే కాదు. స్వస్థత వరం ఉంటేనే బోధకుడు, ప్రవచన వరం ఉంటేనే బోధకుడు, అన్య భాషలు ఉంటేనే బోధకుడు అని అలాగే మనము మనుషుల విలువను నిర్ణయించొద్దు. కృపావరములన్నీ కూడా మంచివే, వివేచన కలిగి వాటిని వాడుకోవాలని చెప్పాను తప్ప ప్రవచనాలు నమ్మొద్దని నేను చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మొన్న ఒక ప్రవచనం ఒక ఆయన చెప్పాడు, ఇస్కరియోతు యూదా యేసును ద్రోహము చేసి అప్పగించినట్టు నీ దగ్గర ఉన్న నీ అనుచరులు ఒకడు నీకు అపాయము తలపెట్టినాడు, నా కుమారుడా నీవు జాగ్రత్తగా ఉండుము. అంటే ఇది అనుభవజ్ఞుడు ఎవడని చెప్పగలిగే మాట, దానికి దేవుడు అక్కర్లేదు. ఆయన ప్రవచనం చెబుతుంటే నేను లోపల ఉల్టా ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ప్రభువా ఇది మాట్లాడేది నువ్వేతవా అని, పేరు కూడా చెప్పు ప్రభువా అని చెప్పి, కానీ ఆయన చెప్పడం లేదు. మరి ఇప్పుడు నీ పక్కన ఉన్నవాడు నీకు ద్రోహం చేస్తానని చెప్పడానికి అనుభవజ్ఞుడు చాలు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కర్లేదు. దేవుడు మాట్లాడితే వాడిని పేరు కూడా చెప్పాలా? పేరు చెప్పకుండా నీ ప్రక్కనే ఉన్నాడు అని చెప్పి వదిలేస్తే ఇక నేను నా దగ్గర ఉన్న అందరిని అనుమానంగా చూడడం మొదలుపెట్టాలి. ఏమో అది మార్క్బాబు గారు లేకుంటే ఆయన ఎవడు అని అనుమానంగా చూడాలి. నాకు నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, ఎవరిని నమ్మలేను, పరిచర్య కుప్పగూలిపోతుంది. పరిచర్య ఎప్పుడు జరుగుతుంది? నా ప్రక్క ఉన్న మిమ్మల్ని ఇంకొకరిని నేను నమ్మినప్పుడు పరిచర్య జరుగుతుంది. ఆ నమ్మకాన్ని దెబ్బతీసే ప్రవచనం ఆయన ఎందుకు చెబుతాడు? జాగ్రత్త పడుము అంటే నువ్వు దేవుడు పోయి ఉండి నాకు ఫలానా పేరు కలిగిన వాడు, ఫలానా మనిషి వాడిని, వాడి ముఖము వాని పేరు అంతా నాకు చూపెట్టి మాట్లాడితే వాడిని పక్కన పెట్టేసేయచ్చు. అంటే దేవుడు మాట్లాడినప్పుడు ఇన్కంప్లీట్ డీటెయిల్స్ ఎందుకు ఇస్తున్నాడు? కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తే ఒక్కడే ఫిల్టర్ అవుట్ చేయగలం కదా. కంప్లీట్గా చెప్పకుండా ఇన్కంప్లీట్ ఇచ్చి డీటెయిల్స్ అందరినీ నేను అనుమానించే పరిస్థితి ఎందుకు చేస్తాడు దేవుడు? అది క్షేమాభివృద్ధికరమా? కాబట్టి ప్రవచనములు అనే పేరిట క్షేమాభివృద్ధికి భంగకరమైనటువంటి వ్యర్థమైనటువంటి టాక్ చాలా జరుగుతూ ఉన్నది. ప్రవచనం అనేది ఒట్టిదని నేను చెప్పను, చెప్తే నేను దోషిని. అట్లయితే నేను సేవకు రావడమే తప్పైపోతుంది. ప్రవచనం తప్పైతే నేను రాకూడదు సేవకు. ప్రవచనాలు ఉన్నవి, నేను కూడా ఎన్నో ప్రవచనాలు చెప్పాను స్పష్టంగా. పిల్లలు లేరు, గర్భఫలం లేదని వస్తే ప్రార్థన చేసి మీ దగ్గరికి ఈ కాలమును మీరు కొడుకుని ఎత్తుకొని దేవుని సన్నిధికి వస్తారు, వచ్చి సాక్ష్యం చెప్పుకోవడం ప్రార్థన చేశాను. ఖచ్చితంగా అది డిసెంబర్ అయితే నెక్స్ట్ డిసెంబర్ కొడుకుని ఎత్తుకొని వచ్చారు. నేను ప్రవచనాలు చెప్పాను, కొన్ని వేల ప్రవచనాలు నెరవేరినాయి. ఎప్పుడైనా మీరు మీ ఛానల్లో అట్లాంటి వాళ్ళందరి సాక్ష్యాలు కూడా మీరు అప్లోడ్ చేయవచ్చు. ఓఫీర్ గారు నాకు ఈ ప్రవచనం చెప్పాడు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నీకు ఉద్యోగం వస్తుంది బాబు వెళ్ళమని చెప్పి ప్రార్థన చేసి చెప్పాడు, వాడికే వచ్చింది. అసలు ఇంటర్ అసలు రాదు. మొన్న ఒక హిందూ ఫ్యామిలీని ఒక మదర్ చెప్తుంది ఏంటంటే, వాళ్ళ అబ్బాయి చాలా చక్కగా బొద్దుగా ముద్దుగా ఉంటాడు, అప్పటికి కోవిడ్ గీవిడ్ ఏం లేదు,
అయితే అన్నిటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా మేధావి, కంప్యూటర్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ పుస్తకం పట్టుకొని చదవడు. చాలా తెలివైనవాడు. గురువుగారు ప్రార్థన చేయండి, అబ్బాయి చదువుకుంటాడు, చదువుకోవట్లేదండి, మంచిగా ప్రార్థన చేయండి, వాళ్ళ అమ్మ చెప్తే పర్లేదమ్మా, వాడు పరీక్ష హాల్కే వెళ్లకుండా వాడు ఫస్ట్ క్లాస్ వస్తాడు అని నేను ప్రవచించాను. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, వాడు అలాగే పాస్ అయ్యాడు. అయితే ఇలాగా కొన్ని వేల ప్రవచనాలు, ప్రవచనాలు అబద్ధం అని నేను చెప్పట్లేదు, కానీ ప్రవచనములు అనే వాటిని వివేచించండి బాబు, గుడ్డిగా నమ్మొద్దు ఏ వరమునైనా. ఆ మాటకు వస్తే ప్రవచనమే కదా స్వస్థత. తర్వాత అద్భుతాలు, సూచక్రియలు, అన్య భాషలు, ఇవన్నీ వాటిని వివేచించు. విలియం బ్రానమ్ గారే ఉన్నారు. అపోస్తలుడైన పౌలు తర్వాత అంత అద్భుతమైన సూచక్రియలు జరగడం విలియం బ్రానమ్ గారే నంబర్ టూ. విలియం బ్రానమ్ గారు తప్ప ఆఫ్టర్ అపోజల్ పాల్ అంత అద్భుతమైనటువంటి మిరాకిల్స్, సైన్స్ అండ్ వండర్స్ జరిగినాయి సంఘ చరిత్రలో లేదు అని అనేకులు చెప్పగానే నేను విన్నాను. మరి అంత అద్భుతమైన సూచక్రియలు జరిగించిన భక్తుడు దైవతృత్వాన్ని ఒప్పుకోలేదు, కాబట్టి నేను బ్రానమ్ గారిని ఒప్పుకోనంతే. ఆయన చచ్చిపోయిన వాళ్ళని లేపినా సరే నాకు సంబంధం లేదు, భూమి మీద చచ్చిపోయిన ప్రతి మనిషిని లేపి కూర్చున్నా సరే నేను నమ్మను. లేఖనంలో త్రిత్వం ఉన్నది, విలియం బ్రానమ్ గారిని నేను ఒప్పుకోనంతే. అది మనకు ఉండాల్సిన మెచ్యూరిటీ. ఆయన గౌరవిస్తాను, ఆయన నేను వాడు వీడు అని అట్లా మాట్లాడను, ఐ రెస్పెక్ట్ హిమ్. త్రిత్వం ఉన్నది అనేది కనీసం ఇప్పటికే నాకు అర్థమై ఉండాలి పైకి పోయినాక. అయ్యో సారి ప్రభా, నేను ఒక అనవసరంగా ఒక కల్ట్ నిర్మించి వచ్చానని ఒప్పుకున్నాడో మనకు తెలియదు. పరదేశంలో పోయినాక నాకు సెకండ్ ఇచ్చి రంజిత్ తోఫీర్ నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా, ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది అంటాడేమో తెలియదు. బట్ ఐ డోంట్ కేర్ వెదర్ హీ అగ్రీస్ ఆర్ నాట్. ద బైబిల్ టెల్స్ మీ దట్ దెర్ ఈజ్ ఏ డివైన్ ట్రినిటీ, దైవత్రిత్వం ఉన్నది కనుక అన్ని కృపావరాలను కూడా స్వస్థతలు, ప్రవచనాలు, అన్య భాష అన్నింటినీ వివేచించాలి. వివేచన లేకుండా ఏది నమ్మొద్దు అని నేను చెప్పాను తప్ప ప్రవచనమును నేను ఎప్పుడూ కూడా తృణీకరించలేదు. ఓకే ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ప్రశ్న, కీర్తనల గ్రంథం 139వ కీర్తన 12వ వచనంలో, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి అని ఉంది. దయచేసి దీని యొక్క అర్థాన్ని తెలియజేయండి అంటూ వినుకొండ నుండి అశోక్ గారు అడుగుతూ ఉన్నారు. దాని అర్థం ఏమున్నది, చీకట్లో మనం చూడలేము, దేవుడు చూడగలడు అని అర్థం. చీకట్లో మనం ఎందుకు చూడలేమంటే, ఒక ఆబ్జెక్ట్ని మనం చూడాలంటే వెలుగు కిరణాల ముందు ఆ ఆబ్జెక్ట్ మీద పడి పరావర్తనము చెంది మళ్ళీ బౌన్స్, గోడకు కొట్టిన బంతి బౌన్స్ అయినట్టు వెలుగు కిరణాలు ఎక్కడి నుంచి వచ్చి ఆ వస్తువు మీద పడి ఆ కిరణాలు నా కంటి మీద, రెటీనా మీద పడాలి. పడిన తర్వాత ఈ ఐ బాల్లో ఉన్నటువంటి మెకానిజం ముందు ఆ చిత్రం రివర్స్లోకి వస్తుంది, ఆ రివర్స్లో ఉన్నది మళ్ళీ రివర్స్ చేసుకుంటుంది, చేసుకొని మెదడులోని ఆ నేత్రాలకు, దృష్టికి సంబంధించినటువంటి నాడులకు ఈ సమాచారాన్ని అందించి మైండ్ లోపల ఆ పిక్చర్ని కరెక్ట్గా, ఇన్వర్టెడ్ కాకుండా కరెక్ట్గా నిలబెడుతుంది. కాంతి కిరణాలు వస్తువు మీద పడి అక్కడి నుంచి ఆ ఆకృతిని అదే డెఫినెట్ షేప్లో నా కను పాపల గుండా మెదడు లోపలికి వెళ్ళి అక్కడ ఆ దృశ్యాన్ని పెయింట్ చేసి నిలబెడుతుంది. ఈ ప్రాసెస్ అయితే వెలుగు కిరణాలే లేవనుకో, మన కనుగుడ్లు బాగానే ఉన్నాయి, రెటీనా ఉంది, లోపల ఉన్నటువంటి నాడులు బాగానే ఉన్నాయి, కానీ వెలుగు కిరణాలే లేవు. ఆ వస్తువు మీద ఏమి పడలేదు, మన కంట్లోకి ఏమి రాలేదు, మనకేం కనిపించరు. సైట్ రిక్వైర్స్ లైట్. వేర్ దెర్ ఇస్ నో లైట్ ఐస్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ నాన్ ఎగ్జిస్టెంట్, లేనట్టే లెక్క. ఈ ఐ మెకానిజం పనిచేయదు, ఇక వెలుగు కిరణాలు అక్కడ పడి ఇక్కడ పడకపోతే
ఈ మెకానిజం పనిచేయదు. దేవుడు ఒక వస్తువును చూడడానికి ఈ ప్రాసెస్ లేదు. వెలుగు ఉన్నా లేకపోయినా ఈయన తనకు అన్ని కనిపించే ఏర్పాటు చేసుకున్నాడు. సో దేవుని కళ్ళకు మనకు అవసరమైనట్టుగా వెలుగు పడి ఆయన కంట్లో పడి అది అవసరం లేదు. అంతా పట్టపగలు బ్రాడ్ డేలైట్లో మనం అన్నీ ఎలా చూస్తామో చిమ్మ చీకట్లు కూడా దేవుడు అలాగే అన్నీ స్పష్టంగా చూస్తూ ఉంటాడు. రాత్రి పగలైనా సరే ఏకరీతిగా దేవుడు చూస్తాడు. మనం ఒక ఏదన్నా పాడు పని చేసేటప్పుడు లైట్లు తీసేస్తే మంచిది అనిపిస్తుంది మనుషులకు. ఎందుకంటే అనుకోకుండా ఎవడైనా ఇటువైపు కను చూపు దృష్టి పెడితే వాడికి ఏం కనపడొద్దని. సో చీకట్లోనే అన్ని తప్పులు జరుగుతాయి. ఎక్కువ క్రైమ్ రేట్ ఎప్పుడు కూడా డే కంటే నైట్ టైం ఎక్కువ. ఈ వ్యభిచారము, త్రాగుడు, నరహత్యలు ఇవన్నీ నైట్ టైం. కానీ మరి ఆ రాత్రిపూట వేరే వాళ్ళు చూడడం లేదు అని ధైర్యంగా తప్పులు చేస్తున్నారు. కానీ చాలా స్పష్టంగా చూస్తూ అసలు ఆయన ఉన్నాడు అక్కడ పెద్ద ఆయన. చీకటి అయింది కనుక నా తప్పు మనిషి చూడలేడు కానీ దేవుడైతే చూస్తాడు అనే స్పృహ కలిగి బ్రతకమని ఆ వచనంలో ఉన్న ఉపదేశం. అదేవిధంగా సామెతల గ్రంథం 8:34 అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వారబంధముల యుద్ధ కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అన్నాడు. గడప యుద్ధ కనిపెట్టుకొని ఉండడం అంటే ఏమిటి? విజయవాడ నుండి సిహెచ్ నాగేశ్వరరావు గారు అడుగుతా ఉన్నారు. చాలా మంచి ప్రశ్న అది. ఇదంతా కూడా అలిగారికల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. నా ద్వార బంధముల దగ్గర కనిపెట్టుకొని జ్ఞానము అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆయన మన ప్రభువుని యేసే. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మనిషిని పెద్ద ముఖ్యమంత్రి గారే ఉన్నారు, ఎమ్మెల్యే గారే ఉన్నారు, ఎవరైనా ఒక అధికారి ఉన్నారు, ఆయన దగ్గర మనం డైరెక్ట్గా వెళ్ళిపోం కదా. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, అపాయింట్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పి హడావుడిగా మనం ఆ గేట్ లోపల ప్రవేశించి ప్రధాన గుమ్మం ప్రవేశించి ఆయన పడక గదిలోకి వెళ్ళి ఏంటి లేడు ఆ ప్రధానమంత్రి గారు బాత్రూంలో ఉంటే బాత్రూంలోకి వెళ్ళిపోయి ఆయన బ్రష్ చేసుకుంటే హలో సార్ బాగున్నారా మోడీ గారు అంటే ఎవరు పాగల్ గారు వీళ్ళు పట్టుకుపోయి ముందు పాగల్ ఖానా అడ్మిట్ చేయమంటాడు ఆయన. పాగల్ ఖానా అదే పిచ్ ఆసుపత్రి అంటే ఒక పెద్ద మనిషి దగ్గర పోయేటప్పుడే హడావుడికి వెళ్ళాం. అక్కడ ఆ ఇంటి లోపల ప్రధానమంత్రి గారు ఉన్నారు. అయితే తలుపు దగ్గర ఆగుతాం. అయితే అక్కడ ఒక వాచ్మన్ గేట్మన్ ఎవడో ఉంటాడు. సార్ అపాయింట్మెంట్ ఇచ్చారంటే అవునా, అయితే ఇక్కడ కూర్చోండి అంటాడు. అపాయింట్మెంట్ ఇచ్చిన ఆ లెటర్ పట్టుకొని మీరు లోపల ఆయన పిఏకో పిఎస్కో చూపిస్తారు. ఓ ఎస్ ఎస్ దిస్ మ్యాన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ వస్తాడు ఇప్పుడు. లోపల తీసుకొచ్చే విజిటర్స్ గ్యాలరీలో కూర్చోబెట్టు. ఇలాగా ఆ పెద్ద ఆయనను చూడాలంటే ముందు ఎన్నో గుమ్మాలు దాటుకొని పోవాలి. అయితే ముందు గుమ్మం దగ్గరని ఆపినప్పుడే బోరు కొట్టేసి ఎంతసేపు కూర్చోవాలి తర్వాత చూద్దాం వెళ్ళిపోతే వీడు మిస్ అయిపోతాడు. అది ఆ పెద్ద ఆయనకు నష్టం లేదు. హైదరాబాద్ నుండి ఢిల్లీ కాకపోయి ప్రధానమంత్రి గారిని చూసే టైం వచ్చిన తర్వాత ఈ పైన బయట గేట్ దగ్గరే చాలాసేపు కూర్చోబెట్టారండి మనకేం పర్లేదు అనుకున్నాడు. మనం ఓటేస్తే ప్రధానమంత్రి అయినాడు ఇంత గర్వమా, నాకు కూడా చాలా పని ఉంది కదా. వచ్చేస్తే వీడొక యూజ్లెస్ ఫెలో, వీడొక ఫూల్. పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అయిన అటువంటి వాళ్ళే ప్రధానమంత్రి కొరకు రోజంతా పడిగాపులు కాసి ఎప్పుడు ఒక్క 2 నిమిషాలు మాట్లాడి వస్తారు. రోజంతా పడిగాపులు కాసిన అపాయింట్మెంట్ దొరకని సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఒక మామూలు మట్టి మానవుడు, మట్టి పురుగు. ఆయనకి అంత లెవెల్ అంత హోదా. మరి ఆ మహిమ స్వరూపుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చినా సరే ఒప్పుకుండాలి. ప్రార్థనా జీవితంలో చాలామంది ఫెయిల్ అయిపోతారు. కారణం ఏంటంటే కనిపెట్టేది ఉండదు వీళ్ళకు. వీళ్ళు ఏంటంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళిపోయి కార్డు పెట్టేసి పిన్ నెంబర్ కొట్టి బర్రమని డబ్బులు లాక్కొని వెళ్ళిపోయినట్టు ఉండాలనేది వీడి ఎక్స్పెక్టేషన్. అలా కాకుండా మున్నమూరు దేవదాసయ్య గారు నేర్పించిన ప్రార్థన ఏంటంటే
ముందు మోకరించగానే అడావుడిగా ప్రార్థన మొదలుపెట్టొద్దు. మనోనిదానం అనేది మనం సాధించాలి. మనస్సు తలంపులు కోతుల్లా గంతులు వేసి అటు ఇటు అటు ఇటు చపల చిత్తముతో మనం వచ్చి లోకంలో అంతా మురికంటించుకొని చపల చిత్తులమై వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే నీవు కొట్టే బుల్లెట్లు టార్గెట్కు పోయేటట్టు వెళ్ళిపోతాయి. అక్కడ ముందు ఒక టార్గెట్ ఉంది, బుల్సాయి, దాన్ని కొట్టాల. వాడు అటు పక్కన కొట్టినట్టు ఇటు పక్కన కొట్టినట్టు బుల్లెట్లు ఎట్టో పోతాయి. ప్రార్థన చేరాల్సిన చోటు చేరదు. మనోనిదానము, కాన్సన్ట్రేషన్ వచ్చేదాకా ఆగు. అయిన తర్వాత ప్రార్థన మొదలుపెట్టు. ముందు నీ పాపాలు ఒప్పుకో, క్షమాపణ వేడుకో. తర్వాత తీర్మానము, మంచిని మాత్రమే చేస్తా, చెడు నేను చేయకుండా ఉంటాను. తర్వాత మరి ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం, స్తుతించడం, ఆరాధించడం. అన్నీ అయినాక మళ్ళీ కనిపెట్టు గంట. ఇవన్నీ అయిపోయినాక మనసు నిశ్చలంగా మారిపోయినాక దేవుణ్ణి మాత్రమే చూస్తూ ఒక గంట సేపు ఉండు. ఆయన ఏమన్నా చెబుతాడే మూవీను. ఇలాగ నిదానము, ఓపిక లేనటువంటి ప్రార్థన మనం అడావుడిగా చేసిన ద్వారా ప్రయోజనం లేదు. కనిపెట్టుకోవాలన్నాడు దేవదాసయ్య గారు. చెప్పింది అదే, నా ద్వారబంధముల దగ్గర అంటే నిజంగా ఏదో తలుపులు ఉన్నాయని కాదు, అది అలిగారికల్వే, ఉపమాన రీతిగా చెబుతున్నాడు. ప్రార్థనలు మోకరించగానే ముందు నీవు ఏదో ఒక ప్రధాన ద్వారం దగ్గర గేట్మెన్ ఆపిన పరిస్థితి నీకు వస్తుంది. అడావుడిగా లోపలికి వెళ్ళి బాత్రూంలో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానని కాదు. ఉదాహరణ, బాత్రూంలో దేవుడు ఉంటాడా అని మళ్ళీ పాయింట్ లాగొద్దు. ఓ పెద్ద మనిషే ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోలేం కదా. ఆ రీతిగా మనం అడావుడిగా వెళ్ళిపోవడం కాదు. మనం ముందు ఇక్కడ వచ్చాం, ప్రభువా నిన్ను దర్శించుకోవడానికి వచ్చాను, నీవు బయటికి రా, నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నన్ను సంధించాలని నువ్వు మెంటల్గా ఒక కాంటాక్ట్ ఏర్పడాలా. అది ఒక అరగంట పట్టొచ్చు, పావు గంట పట్టొచ్చు, గంట పట్టొచ్చు. ఐ విల్లింగ్ టు వెయిట్. నీ వచ్చి నన్ను సంధించేదాకా నేను వెయిట్ చేయడానికి ఇష్టపడుతున్నా అని ఒక నిదానము, ఓపిక కలిగినటువంటి మనోవైఖరితో ప్రార్థన చేస్తే మోసే చేసినటువంటి ప్రార్థన మనం చేయవచ్చు. లేకపోతే మాత్రం ఏటీఎం మెషిన్ దగ్గరికి పోయి అడావుడిగా 100 రూపాయలు తెచ్చుకున్నట్టు వీడి బ్రతుకంతా ఏటీఎం దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తెచ్చుకోవడమే తప్ప మోసేలాగా మహిమతో నింపబడ్డ అనుభవం వీడికి రానే రాదు. ధన్యుడు కాడు. నా కొరకు ఎదురు చూచువాడు ధన్యుడు అన్నాడు. ఎదురు చూడకుండా పోయేవాడు పేరుకు ప్రార్థనాపరుడే కానీ మహిమతో నింపబడని ప్రార్థనాపరుడైపోతాడు. కనుక ఆ ప్రమాదం మనం తప్పించుకోవాలి. ప్రార్థన చేసేవాళ్ళు చాలా టైం తీసుకొని నిదానంగా దేవుని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి అడావుడు లేని ప్రార్థన చేస్తే మంచిది. అది ఆయన చెబుతున్న పాఠం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఈ ప్రోగ్రాంకి లాస్ట్ ప్రశ్న మీ దృష్టికి తీసుకొస్తాను. సార్, కీర్తనల గ్రంథం 49వ కీర్తన 4వ వచనంలో గూఢార్థము గల దానికి నేను చెవియోగ్యతను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచదను అని ఉంది. సితారా ద్వారా మరుగు మాటను ఎవరికి బయలుపరుస్తున్నాడు, అది ఎలా అర్థమవుతుంది? సితారా ద్వారా మరుగు మాట బయలుపరచడం కాదు, మరుగు మాట చెప్పేటప్పుడు ఒక పాట రూపంలో ఒక గీతము రాసి సితారా వాయిస్తూ ఆయన చెబుతున్నాడు. ఇది పాటల పుస్తకం కదా. ఇది కీర్తనల గ్రంథము ఈనాడు మనం వాడుకునే ఉజ్జీవ గీతాలు, సియోను గీతాలు, ఆ తర్వాత మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, అటువంటి యూదులు వాడుకున్నటువంటి పాటల పుస్తకం ఇది. ఈ పాటలన్నీ కూడా వాళ్ళ ఆరాధనలో, సంఘారాధనలో యూదులు వాడుకునేవాళ్ళు. డైరెక్ట్గా డ్రమ్ములు వాయించి వాళ్ళు సీతారా సానిక వాయించి పాటలు వాడుకున్నారు. దీనికి అంతా కూడా యాక్చువల్గా దే ఆర్ సాంగ్స్ లైక్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న పాటల్లాగా. ఇప్పుడు కొరవు కుమారులు 49వ కీర్తనలో చెబుతున్నారు ఏంటంటే, సితారా తీసుకొని
నేను ఒక పాట పాడతాను, ఈ పాటలో మీకు నాకు తెలిసిన ఒక మర్మం ఒకటి బయలుపరుస్తానని. అది కవిత్వం, అది అది కావ్యగ్రంథం. కీర్తనల గ్రంథమే కావ్యగ్రంథం. అంతేగాని సీతారా పట్టుకున్నందుకు ఒక మర్మం బయటకు వస్తుంది అనేది కాదు. సీతారా పట్టుకున్నందుకు మర్మం బయటకు వస్తుందని కాదు, ఒక మరుగు మాటను గీత రూపంలో నేను చెబుతున్నాను గనక మీకు మెలోడియస్గా చెప్తాను. సీతారా వాయిస్తూ వీళ్ళ విందుగా చెప్తాను అనే మాట చెబుతున్నాను అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అనేక సందేహాలకు జవాబులు దయచేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇప్పటివరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. మీకు తెలిసిన వారికి, మీ యొక్క శ్రేయోభిలాషులకి, స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియచేయండి. మీకు ఏది ఎంతగానో దీవించబడుతున్నారు, ఆశీర్వాదకరంగా ఉంది అని మేము ఆశిస్తూ ఉన్నాం. వచ్చేవారం మళ్ళీ శుక్రవారం క్షీరసాగర మదన కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.